1999లో 5 మందితో స్టార్ట్ అయ్యింది. ఈ రోజు 36,050 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారంటే బాగా కష్టపడ్డాను. మా అబ్బాయి పెద్ద అబ్బాయి మౌలాల్ రెడ్డి ఇప్పుడు మీ హాస్టల్లో ఇంతమందికి మాత్రమే మేము అకామిడేట్ చేయగలమని మీరు అన్నారు. కొంతమంది అమ్మాయిలకి హాస్టల్లో దొరకక బయట రూమ్ తీసుకొని ఉంటారు. వారి పట్ల కూడా ఒక గురువుగా ఒక తండ్రిగా బాధ్యతగా ఉంటారా మీరు? So in the options of the parents, I am the parent to all my children. మీరు తెలుగు మీడియం కదా, గ్రామర్ తయారు చేసేంత ఇంగ్లీష్ పక్కల సాధించారు. అప్పట్లో ఉన్నటువంటి గ్రామర్ బుక్స్ అన్ని చదివి నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. అంటే 15,000 అంటే నథింగ్ సార్, ఏం రాదు అన్నమాట. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అన్ని క్లియర్గా చెప్పాలి. పిఎస్ఆర్బి ఒకసారి రద్దు అయినప్పుడు ఇక బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉండవేమో అది ఇది అని చాలా మంది టెన్షన్ పడ్డారు. 2000 సంవత్సరంలో బిఎస్ఆర్బి బ్యాన్ చేశారు. అప్పుడు నేను కూడా చాలా భయపడ్డాను. సేమ్ ప్యాటర్న్ తోనే ఎగ్జామ్స్ కంటిన్యూ అయినాయి. కోచింగ్ సెంటర్ అయితే అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. ఫీజులేమో లక్షలు లక్షలు దొబ్బేస్తున్నారు. మీరు మాత్రము ఇంత మందికి ఆఫ్లైన్ లో ఎలా కోచింగ్ ఇస్తున్నారు? మీకు కరోనా అంటే భయం లేదా? మా దగ్గర మెయిన్ ఏంది అంటే నేను ఆ కాన్సెప్ట్ మీద కొంత ధైర్యమే చేశాను. నంద్యాల శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అనే వాళ్ళకి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అది అని. ఈ మధ్యన కాస్త తగ్గిందేమో. దీనికి కారణము మీ పేరుకు దగ్గరగా సంబంధాలు ఉండేలాగా పెట్టేసి మీ కోచింగ్ సెంటర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాయా? నాగరాజు గారు వాస్తవమే. ఎందుకంటే దయచేసి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్కు ఇటు నంద్యాలలో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ఇక్కడ బ్రాంచెస్ లేవు. నంద్యాల శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో చేరాలంటే బేసిక్స్ నేర్చుకొని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే లేదన్న రూమర్లు ఉన్నాయి. 100% ఎట్లాగే పుట్టిస్తున్నారు. కారణం ఏంటంటే నేనే చెప్పాను మీకు, 2016కు ముందు ఒక సిస్టమ్ ఉండేది. అదే ఇతర ఆర్గనైజేషన్స్ తప్పదు వాళ్ళ వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పుగారాలు. ఫీజులు రూపాయి తగ్గించుకోమంటేనే తగ్గించుకొని కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా మెటీరియల్ సరఫరా చేస్తున్నారంటే వాళ్ళని ఆకర్షించడానికి చేస్తున్నారా? మన సంస్థ నుంచి సర్వీస్ చేయాలనే ఒక తపనతో చేస్తున్నారా? అంటే వాడు డిగ్రీ అయిపోయిన వెంటనే వాడు ఏంటి అనేది వాడు తెలుసుకోవాలి. ఇలాంటి మెటీరియల్ వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నాం. ప్రతి ఏడాది కూడా ఇన్ని ఉద్యోగాలు సాధించాలి అని మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఉంటారంట. ఫలాని నెలలో ఫలాని నోటిఫికేషన్ వస్తుంది, ఆ ప్రశ్నావళి ఇలా ఉంటుంది, పేపర్ ఇలా ఉంటుంది, మీకు ఎలా ఏమన్నా లీక్ అవుతుంటాయా? ఏమన్నా ఇంకొక అడుగు ముందుకు వేసి మీకున్న అనుభవంతో సివిల్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి రాయలసీమకి ఒక తలమానికంగా నిలిచవచ్చు కదా అసలు? మీరు ఒక ఆలోచన ఉండింది సార్. అది సమస్య ఏంటంటే మనకి నంద్యాల అది నా కాన్సియస్ అగెనిస్ట్. అంతమంది ఇళ్లలో మీరు వెలుగులు నింపారు, అసలు జీవితాల్లోనే వెలుగులు నింపారు, ఎలా ఆకలింపు చేసుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా సహకరించింది. అంటే ఐ మీన్ చాలా మందికి జాబ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు యువత కొంతమందిలో కసి పెరుగుతుంది, కొంతమంది నిరుత్సాహం కూడా ఆవగిస్తుంది అనమాట, మాకెక్కడ ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి యువతకు ఒక కోచింగ్ సెంటర్ అధినేతగా మీరు ఇచ్చే సందేశం? మా అమ్మ నాన్న వ్యవసాయం, నాకేం సిగ్గు లేదు. ఇంటర్మీడియట్ వరకు నేను బరాలు కాసుకొని వచ్చాను. ఓకే. ఈరోజు ఒక అబ్బాయి బెంగళూరు నుంచి ఫోన్ చేసినాడు. 24 ఏళ్ల క్రితం నా దగ్గర తీసుకొని కోచింగ్ తీసుకుపోయిన స్టూడెంట్, వాడు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ తన కూతురు తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. ఓకే. అది ఎంతో తృప్తిగా సార్, ఇంకంతకంటే ఉంటుంది చెప్పి. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అనుకునేవారు ఎంతమంది ఉంటారండి? చాలా అరుదుగా ఉంటారు కదా. కానీ ఆ అరుదుగా ఉండేవారిలోనే ఒక్కరు నాకు కనిపించారు. ఆ ఒక్కరే ఈరోజు మన ముందుకు వచ్చారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన ఒక పట్టువదలని విక్రమార్కుడిలా, అంటే ఆ పేదరికాన్ని జయించాలనే లక్ష్యంతో చిన్నతనము నుంచే చదువులో రాణిస్తూ ఇక తల్లిదండ్రులను ఆ కష్టాల నుంచి తప్పించాలనే ఒక లక్ష్యంతో ఒక ధ్యేయంగా పెట్టుకొని బ్యాంకు ఉద్యోగాన్ని సాధించారు. బ్యాంకు ఉద్యోగంలో చేరినా కూడా ఏదో ఒక వెలితి, నేను బాగున్నాను, నా చుట్టూ ఉన్న వారంతా నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారు కదా, నాతో పాటు అందరూ బాగుండాలి, వాళ్ళలో నేను కలిసి ఉండాలి అనుకున్నారు. తన బ్యాంకు ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి నంద్యాలలో ఒక బ్యాంకు కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి 5 మందితో ప్రారంభమైన ఆ కోచింగ్ సెంటర్ ఈరోజు 100,000 మంది వరకు వెళ్ళిపోయింది. అందులో ఇప్పటి వరకు కూడా దాదాపు 36,050 మంది
ఉద్యోగాలు సాధించారంటే ఆ కోచింగ్ సెంటర్ ఘనత అంతా ఇంత కాదు, మీరే అర్థం చేసుకోవచ్చు కదా. ఇంతకు ఆయన ఎవరు అనుకుంటున్నారా? నంద్యాల గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అధినేత శ్రీ పెద్దిరెడ్డి దశగిరెడ్డి గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన జీవిత విశేషాలు, ఆ కోచింగ్ సెంటర్ యొక్క విశేషాలు అన్నీ కూడా ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. నాకు కొంత హెల్త్ బాగాలేదు అన్నారు. ఈ మధ్య బాగానే ఉంది. ఎందుకంటే పది ఎంతోమందికి కావాల్సిన వారు మీరు, ఎంతోమంది నిరుద్యోగాల జీవితాలలో వెలుగు నింపిన మీరు అంత బాగుండాలి. అసలు ఇంకా 10 కాలాల పాటు బాగుండాలి. ఇంకా ఎంతోమంది వేల మంది లక్షల మంది మీ ద్వారా ఉద్యోగాలు సాధించాలి. అందుకే బాగుండాలని కోరుకుంటున్నాం. అంత హ్యాపీగా సార్? ఖచ్చితంగా బాగున్నారు కదా. ఒక్కసారి మనం ఇంటూ లోపలికి వెళ్ళేటప్పుడు మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ గురించి ఒకసారి తెలియజేస్తాను. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చానండి. కర్నూలు జిల్లా కోయలగుండు తాలూకా మంగపల్లె గ్రామం అనే చిన్న విలేజ్. ఓకే ఓకే. మా నాన్నగారు పెద్దిరెడ్డి గారు తిమ్మారెడ్డి, మా అమ్మ లక్ష్మీదేవమ్మ. మా తల్లిదండ్రులకు నేను ఒకే సంతానము, ఒకే కొడుకును. నా చదువు అంతా కూడా జెడ్పిఎస్ స్కూల్ సంజావలంలో 10th క్లాస్ వరకు జరిగింది. ఓకే. ఆ తర్వాత సంజావల మండలం. ఆ తర్వాత నేను ఆర్లగడ్డ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ చేశాను. తెలుగు మీడియం ఎంత. తర్వాత డిగ్రీ ఉస్మానియా కాలేజీ బీకామ్ స్టూడెంట్. ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నప్పటికీ నేను బీకామ్ మీద ఇంట్రెస్ట్తో తర్వాత మళ్ళీ ఎందుకు ఇట్లా కామర్స్ వైపు ఇంట్రెస్ట్? అవగాహన లేకపోవడం. అంటే ఆ రోజుల్లో అవగాహన లేకపోవడంతో ఒక లెక్చర్ ఇచ్చేటువంటి ఆయన ఇచ్చేటువంటి అడ్వైస్ మేరకు ఉస్మానియా కాలేజీ కర్నూలులో బీకామ్ తెలుగు మీడియం పూర్తి చేశాను. 1979లో డిగ్రీ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి బిఎస్ఆర్పి ఎగ్జామ్స్ సంజామల అగైన్ ఆలగడ్డ వల్ల కర్నూలు అంతా తెలుగు మీడియమే. సో ఒక తెలుగు మీడియం విద్యార్థిగా ఆ రోజుల్లోనే 1979లో డిగ్రీ కంప్లీట్ చేసి ఆ రోజుల్లో ఉన్నటువంటి బిఎస్ఆర్పి ఎగ్జామ్స్ రాసి దరిదాపుల 12 ఇంటర్వ్యూలకు వెళ్ళాను నేను. అందులో 4 పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. పిఓస్ కూడా ఓకే. 8 క్లర్కల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. ఫెయిల్ అయ్యి 12వ ఇంటర్వ్యూలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్కమ్ క్యాషియర్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత బ్యాంకులో చేరిన వెంటనే ఒక డెసిషన్ తీసుకున్నాను, నాలాగా గ్రామీణ విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఏదో సంథింగ్ చేయాలి అన్నటువంటి దృక్పథంతో 1982లో బ్యాంకులో చేరిన తర్వాత 80 ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు మెదక్ డిస్టిక్ట్ జోగిపేట ఇచ్చారు. ఓకే. అక్కడ ఒక 2 ఇయర్స్ చేశాను. సో 1984లో నాకు నంద్యాలకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. సో నంద్యాలకు వచ్చిన వెంటనే నేను కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలనేటువంటి దృక్పథంతోనే ఇంక మొదలు పెట్టాను ప్రిపరేషను. ఒక సొంతంగా ఇంగ్లీష్ గ్రామరు పుస్తకాన్ని తయారు చేశాను. ఒక 5 ఏళ్ళు కష్టపడ్డాను. మీరు తెలుగు మీడియం కదా, గ్రామరు తయారు చేసేంత ఇంగ్లీష్ ప్రావీణ్యం అదే సాధించారు? అదే అప్పట్లో ఉన్నటువంటి గ్రామర్ బుక్స్ అన్ని చదివి కష్టపడి పట్టుదలతో ఒక గ్రామర్ పుస్తకం డిజైన్ చేసుకుని 1989లోనే నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశాను. నాలెడ్జ్ ఎవరు సొత్తు కాదని నిరూపించారు. ఒక 5 మందితో స్టార్ట్ చేశాను 1989లోనే. అది ఇంక మెల్లిమెల్లిగా డెవలప్ అవుతా వచ్చింది. ఓకే. నాకు అర్థం కాదు, మీ పేరు మీరు రెడ్డిగా రెడ్డి సామాజికవర్గం ఉన్నాను. దస్తగిరి రెడ్డి అంటే చాలా అరుదుగా ఉంటుంది ఈ పేరు, పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి. ఏంటి కారణం? ఏంటంటే మా పేరెంట్స్కు వివాహం అయిన తర్వాత 15 ఏళ్ళ వరకు పిల్లలు లేరు. సంతానం లేకపోవడంతో అక్కడ కోయలగుండ తాలూకాలో చాలామంది దస్తగిరి స్వామిని కొలుస్తారు. ఓకే. మౌరాలి స్వామిని కొలుస్తారు. సో ఆ కొలవడం వల్ల నేను కలిగినానని చెప్పి మా పేరెంట్స్ నాకు ఆ పేరు పెట్టారు. నా పిల్లలకు కూడా అదే అలాగే ఉన్నాయి పేర్లు. మా పెద్ద అబ్బాయి మౌలాల్ రెడ్డి, మా చిన్నబ్బాయి శేఖ్ సేవాల్ రెడ్డి. అదే నేను పిల్లల పేర్లు విన్నాను. అవును. నాకేం అర్థం కాలేదు అనమాట. అంటే మామూలు ఎక్కువగా దుదాకులలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఇళ్లలో ఈ పేర్లు ఉన్నాయన్నమాట ఎక్కువగా. పక్కన మళ్ళీ అది ఒకటి ఉంది రెడ్డి అనేది ఉంది కదా, కొద్ది కన్ఫ్యూజన్ లో ఉన్నాను. మళ్ళీ మీ పిఆర్ఓ గారు కూడా ముస్లిం పేరే ఉన్నాయి. ఏంటి ఇదంతా? అతను జైనుల్లా నాకు ఓల్డ్ స్టూడెంట్. ఓకే. బిఎస్ఆర్పి ఎగ్జామ్స్ రాసి చాలా ఎగ్జామ్స్లో పాపం ఫెయిల్ అయ్యాడు. ఇంకా తర్వాత అతను ఆ ఫీల్డ్లోకి వెళ్ళలేకపోయాడు. తర్వాత ఎంఏ చేశాడు, పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్స్ పాలిటీ ఆయన కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తాను సాధించలేకపోయినా మీరు వాళ్ళ సాధించాలని ప్లస్ ఇన్స్టిట్యూషన్కు పిఆర్ఓగా వర్క్ చేస్తూ ఉంటాడు. పిఆర్ఓగా ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్ మీ దగ్గర? ఇప్పుడు ప్రస్తుతం 6,000 మంది ఉన్నారండి నాగరాజు గారు. 6,000 మంది అంటే 6 మంత్స్ వన్స్ బ్యాచ్ మారుతుంటుంది? లేదు, నేను ఒక్కసారి ఫీజ్ తీసుకుంటే జాబ్ వచ్చేంత వరకు స్టూడెంట్ నోలను. వాడికి జాబ్ అన్న రావాలి, లేకుంటే పారైనా పోవాలి. రెండే రావాలి. 1 టైం ఫీజేనా? 1 టైం ఫీజ్. జాబ్ వచ్చేంత వరకు అదే, మొదట్లో అదే ఇప్పుడు అదే. ఎంత ఫీజు తీసుకుంటారు? 15,000 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీ.
15,000 rupees అంతే అంతే ఇంక్లూడింగ్ జిఎస్టీ 2,288 rupees ఇంక్లూడింగ్ జిఎస్టీ. నమ్మక శక్యం లేదు. ఇప్పుడు ఫీజు మామూలు ఎల్కేజీ ఫీజులే లక్షలు మినిమం. అంటే మనం కోచింగ్ సెంటర్ ఫీజులు అంటే ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ నీట్ కోచింగ్ అంటే 2 లక్షలు తీసుకుంటున్నారు. మెడిసిన్ నీట్ కోచింగ్ చైతన్య నారాయణ లేకపోతే మన లాంగ్ టర్మ్ అంటే 2 లాక్స్ తక్కువ లేదు. హాస్టల్లు అన్ని 2 లాక్స్ అంటున్నారు. మనం అట్లా కదా నాగరాజు గారు. అంటే మన ఉద్దేశము ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ఏదో విధంగా రూపాంతరం చెందించాలి. ఎంప్లాయీ కావాలి వాళ్ళు. అంటే 15,000 అంటే నథింగ్ సార్. ఏం రాదనమాట. ఇప్పుడు 15,000లో కూడా వాళ్ళకు డైలీ మీరు అడుగుతున్నారు కాబట్టి నేను అన్ని క్లియర్గా చెప్పాలి. డైలీ ఎగ్జామ్ పెడతాం. ప్రతిరోజు వాళ్ళకు 20 పేజెస్ బుక్లెట్ ఇస్తాను. ఎవ్రీడే ఆ 20 పేజెస్ బుక్లెట్ 10 రూపీస్ అవుతుంది. వాళ్ళకి బుక్లెట్ ఇస్తాను. ప్రతిరోజు బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి 365 డేస్లో సండేస్ తప్ప 320 డేస్ మనకి బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వాడు కట్టే ఫీజులో 3,200 రూపీస్ మెటీరియల్ రూపంలో ఎనికి ఇస్తాం. ఓకే. ప్లస్ 2,800 జిఎస్టీ పోతుంది. అంటే మాకు వేర్ లెఫ్ట్ విత్ 9,000. 9,000తో మేము జాబ్ వచ్చేంత వరకు మనకి సర్వీసెస్ ఇస్తాం. మామూలుగా మీదే ఒక రైతు కుటుంబము ఏదో కష్టపడి ఉద్యోగం సంపాదించారు. మరి మేము హ్యాపీగా ఉంటే చాలు, నేను ప్రమోషన్ మీద మేనేజర్ అవుతా, చీఫ్ మేనేజర్ అవుతా, నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకోకుండా అసలు బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి కోచింగ్ సెంటర్ పెట్టాలని అని ఎందుకు అనుకున్నా. ఒకవేళ పెట్టారు సరే ఓకే, అది సక్సెస్ కాకపోయి ఉండే ఏంటి మీ పరిస్థితి అసలు? అట్లా అందుకే నేను రిజైన్ చేయలేదు. నాగరాజు 1989లో స్టార్ట్ చేశాను. ఓకే. ఒకవైపు బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటూ మార్నింగ్ అవర్స్ ఈవినింగ్ అవర్స్ క్లాసెస్ తీసుకునేవాడిని. ఓకే. సో 2009 వరకు అట్లాగే కంటిన్యూ చేశాను. 2009లో ఇంకా చేత కాలేదు. సో అది ఇది రెండు చేత కాదు. ఎలా చేశారు అసలు? బ్యాంకర్లు పొద్దున పోతే రాత్రి ఎప్పుడు అవుతుంది వాళ్ళకు అదంతా కూడా. అంటే మార్నింగ్ స్టూడెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు నాకు. నాగరాజు గారు మార్నింగ్ 7 o'clock టు 9:30 2.5 hours క్లాస్ తీసుకునేవాడిని. ఈవినింగ్ బ్యాంక్ అవర్స్ తర్వాత 6 to 9 3 hours తీసుకునేవాడిని క్లాసెస్. ఓకే. అలాగే కంటిన్యూ చేశాను. అదే టెంపోతో ఇప్పుడు కూడా అట్లాగే మెయింటైన్ చేస్తున్నాను. పొద్దున్నే బ్యాంకులో కస్టమర్స్తో హెడ్ఏక్ అయిపోతుంది, మళ్ళా వచ్చి పిల్లలతో మళ్ళా ఇది ఒకటి అదే. అట్లాగే ఒక దరిదాపులో 30 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఇంకా చేతగానే 2009లో విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను. అంటే దానికి మీరు మీ కోచింగ్ సెంటర్ పేరు ఓపిక కోచింగ్ సెంటర్ పెట్టింటే బాగుంటుంది. అంటే మీకు చాలా ఓపిక ఉన్నట్టుంది. బ్యాంకులో కస్టమర్లతోనే తల వాచిపోయి వచ్చి మళ్ళా ఇక్కడ స్టూడెంట్స్కి చదువు చెప్పడం అట్లని కాదు. నాగరాజు గారు మనకు ఆసక్తి కలిగినటువంటి ఫీల్డ్లో పనిచేయడం అంటే ఆటోమేటిక్గా మనకు దాని అంతటే కదా ఓపిక అనేది వచ్చేస్తుంది. అది నాకు ఆసక్తి కాబట్టి. ఆసక్తి ఉండాలి కానీ దేని మీద అంటే ఏ ఆ రంగంలో ఆసక్తి ఉంటే మనం ఆటోమేటిక్గా మనకు ఓపిక అన్ని అదే సహనం వచ్చేస్తుంది. సహనం అదే వచ్చేస్తుంది. మెయిన్ దాని ఉద్దేశం అదే. ఓకే. మీరు ఒకరే సంతానము? ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? నేను అక్కడనే కోయలగుండ తాలూకా ఒంటెద్దుపల్లి అని మా ఊరికి దగ్గరలోనే. ఓకే. ఓకే. అక్కడ మ్యారేజ్ చేసుకున్నాను. 1989లో 5 మందితో స్టార్ట్ అయింది. ఇంతింతాయి వటుడు ఇంతాయి అన్నట్టుగా ఈరోజు 100,000 మంది స్టూడెంట్స్ మీ దగ్గర నుంచి బయటికి పోయారు. 36,050 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారంటే చిన్న విషయం కాదు. అసలు ఇంతటి ఘనత సాధించారంటే ఎంత కృషి చేసి ఉంటారు అసలు మీరు? అదే ఇక బాగా కష్టపడ్డాను. మీరు ఒక్కరైనా ఫ్యాకల్టీ ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కడనే ఫ్యాకల్టీ 2013 వరకు ఒక్కడనే నేను ఫ్యాకల్టీ. ఓకే. అన్ని సబ్జెక్ట్స్ నేనే చెప్పేవాడిని. మా అబ్బాయి పెద్ద అబ్బాయి మౌలాల్ రెడ్డి ఆయన ఎంఎస్సీ బయోటెక్ గోల్డ్ మెడలిస్ట్. ఓకే. ఆయన చెన్నై ఎస్ఆర్ఎంలో కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన నాకు స్టూడెంట్గా చేరి అతను 5 జాబులు సంపాదించాడు. నాలాగే అన్ని ఇంటర్వ్యూలు పోగొట్టుకోలేదు. ఆయన ప్రతి రాసిన ప్రతి ఎగ్జామ్ కొట్టాడు, జాబ్ కొట్టాడు. ఫెడరల్ బ్యాంకులో ఆఫీసర్గా చేరి ఫెడరల్ బ్యాంకులో 1-2 ఇయర్స్ ఆఫీసర్గా చేశాడు. ఆ తర్వాత నాకు 2013లో హెల్త్ బాగాలేకపోవడంతో ఆయన రిజైన్ చేసి వచ్చి ఇక ఇన్స్టిట్యూట్ టేక్ ఓవర్ వచ్చేసారు. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత నాకు చాలా రిలాక్సేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన నాలెగ్నే రీజనింగ్, ఇంగ్లీష్, అర్థమెటిక్ అన్నీ చెప్తాడు. నేను కేవలం ఇప్పుడు ఇంగ్లీష్కే పరిమితం అయిపోయినాను. ఇప్పుడు ఆయన కూడా ఒక 3 లెక్చరర్స్ని పెట్టుకున్నాడు. సో అర్థమెటిక్ ఒకరిని, అట్లాగే ఇంగ్లీష్ ఇంకొకరిని పెట్టుకున్నాడు, అట్లాగే ప్యూర్ మ్యాథ్స్ ఒకరిని పెట్టుకొని ఆయన రన్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా రాయలసీమ వాసనే కాబట్టి నంద్యాల శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ గురించి నా బ్యాచ్మేట్స్ కూడా చాలామంది బ్యాంక్ ఉద్యోగాల్లో ఉన్నారు, స్టేట్ బ్యాంక్ ఆంధ్ర చాలా దాంట్లో ఉన్నారంటే అదంతా కూడా మీ కృషి, మీరిచ్చిన శిక్షణతోనే అనుకోవచ్చు. మీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటరు నాకు తెలిసి బ్యాంకింగ్ ఒక్కటే మీరు శిక్షణ ఇస్తారా? మిగతా అన్ని ప్రభుత్వ జాబ్స్ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు ఇప్పుడు మా గురు రాఘవేంద్ర బ్యాంక్ వచ్చి అంటే మీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అంటేనే బ్యాంకింగ్ బిఎస్ఆర్బి అంటే గురు రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర బిఎస్ఆర్బి అని ఒక బ్రాండ్ అనమాట. వేరే ఉద్యోగాలు కోచింగ్ ఇస్తారనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇది బ్యాంకు కోచింగ్ అంటే ఎక్కడ అంటే నంద్యాల ఇదే అనమాట. ఇంకా కరెక్ట్ అది. కానీ
బ్యాంక్ ఎగ్జామ్స్తో పాటు రైల్వేస్కి ఇవ్వడం జరుగుతుంది. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ద్వారా మనకి ఎవ్రీ ఇయర్ 3 రిక్రూట్మెంట్స్ వస్తాయి. ఒకటి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని, ఇంటర్ క్వాలిఫికేషన్ మీద CHSL కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అని, గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మీద కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని, అట్లాగే రైల్వేస్లో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అనే ఉద్యోగాలు. ఇవి కాకుండా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈ మధ్యకాలంలో గత 10 ఇయర్స్ నుంచి సేమ్ కాంపోనెంట్సే కాబట్టి వాటి కూడా ఇప్పుడు మన సచివాలయం ఎంప్లాయీస్ జరిగింది. సచివాలయం ఎంప్లాయీస్ మన ఇన్స్టిట్యూట్ ద్వారా దాదాపు 3500 మందికి జాబ్స్ వచ్చాయి. ఓకే, అందరికీ ఇస్తున్నాం. సేమ్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఫీజు కలెక్ట్ చేసేదే ఉండదు. 36,050 మంది ఈరోజు సెలెక్ట్ అయితే దాంట్లో బీఎస్ఆర్ అంటే బ్యాంకింగ్ వాళ్ళకి ఎంత, బ్యాంకింగ్ సెక్టర్కి ఎంతమంది వెళ్ళి ఉండొచ్చు? దాదాపులో బ్యాంకింగ్లోనే 30,000 మంది ఉంటారు, 25,000 మంది ఉంటారు. 5,000 మంది ఇతరత్ర అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎల్ఐసి, రైల్వేస్, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, పోస్టల్ డిపార్ట్మెంట్. అంటే బిఎస్ఆర్బి స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికోసం ప్రిపేర్ అయితే మిగతా ఎగ్జామ్స్ కూడా ఈజీగా ఈజీ అనమాట. రీజనింగ్ అర్థమెటిక్ ఇదంతా కూడా ఇప్పుడు కాలక్రమేణా ప్యాటర్న్ కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీంట్లో రీజనింగ్ అని, క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని, ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అని చెప్పి, జనరల్ అవేర్నెస్ అని, స్టాటిక్ జీకే అని, ఇవే కాంపనెంట్సే కాబట్టి అన్ని ఎగ్జామ్స్కి ఇవే కాంపనెంట్స్ కాబట్టి ఈ మధ్యకాలంలో పిల్లలు అన్ని ఎగ్జామ్స్ రాసుకునేట్టుగా ఆ పేపర్ కూడా మౌల్డ్ చేసి ఆ విధంగా పెట్టి దేనికైనా ఒకటే ఫీజే, కాలపరిమితి ఏం లేదు, అన్నిటికీ ఒకటే ఫీజే, కాలపరిమితి ఏం లేదు. నీకు ఉద్యోగం వచ్చేంత వరకు నీకు ఓపిక ఉంటే చదువుకోవాలా, ఉద్యోగం తెచ్చుకొని వెళ్ళిపోవాలంతే, అంతే, ఇంకా వేరేం లేదంట. హాస్టల్ ఫెసిలిటీ ఉందా మీకు? మాకు హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మేము హాస్టల్ కూడా 2,400 పర్ మంత్, బోర్డింగ్ లాడ్జింగ్ ఫుడ్ బెడ్ ఇంక్లూడింగ్ GST 2,400. ఓకే, చాలా అంటే పర్ డే 8 రూపీస్. మా దగ్గర ఒక 1,200 మెంబర్స్కి మాత్రమే మేము అకామిడేట్ చేయగలుగుతున్నాం. కానీ ఆ ఇన్స్టిట్యూట్ చుట్టూరి నా వెల్విసర్స్ చాలామంది ఇల్లు కట్టుకున్నారు, దరిదాపులో 1,000 ఇల్లు కట్టుకున్నారు. ఎన్జిఓ కాలనీ మొత్తం మీ కాలనీ అయిపోయింది. ఆ 1,000 ఇల్లు కూడా వాళ్ళు కూడా చాలా రీజనబుల్ ఫీ స్ట్రక్చర్తో 3,000 తీసుకొని వాళ్ళు బోర్డింగ్ లాడ్జింగ్ ఫుడ్ బెడ్ అన్ని ఇస్తున్నారు. ఎన్జిఓ కాలనీ పేరు తీసేసి గురువారం రాఘవేంద్ర కోచింగ్ కాలనీ అని పెట్టి బాగుండేది. అది బాగా డెవలప్ అయింది. ఎందుకంటే మీ కోచింగ్ సెంటర్ మీ స్టూడెంట్స్ వచ్చిన తర్వాత అదంతా కూడా ఆడ మొత్తం వ్యాపార రీత్యా ప్లస్ అన్ని కూడా ఉపాధి అవకాశాలు వచ్చాయి. చాలా ఉపాధి చాలా బాగుంటుంది అండి కాలనీ కూడా. అది 1,000 కుటుంబాలు ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి, అది చాలా సంతోషం. ఇప్పుడు హాస్టల్ సెలవులకే మీ కోచింగ్ సెంటర్లో అబ్బాయిలు అమ్మాయిలు అందరు చేరుతుంటారు. ఇప్పుడు మీరు పరిస్థితులు చూస్తున్నారు, బయటికి అమ్మాయిని పంపిస్తే ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందా లేదా అనే పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా అలాగే పరిస్థితి. ఇప్పుడు అమ్మాయిలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీ దగ్గర నుంచి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నలుమూలల నుంచి మీ దగ్గర చేరుతుంటారు అమ్మాయిలు. అంటే మీ కోచింగ్ సెంటర్కు ఉన్న పేరు అలాంటిది కాబట్టి శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వచ్చేస్తారు. వాళ్ళందరికీ ఎలా రక్షణ ఇస్తారు అసలు మీరు అమ్మాయిలందరికీ? అబ్బాయిలంటే వదిలేయండి, ఏదో వదిలేయండి, ఆ అమ్మాయిలకి ఎలా రక్షణ ఇస్తారు అసలు? ఈ కేవలం ఇది ఆ కాలనీలో ఉన్నటువంటి మెస్ ఓనర్స్, ఇంటి ఓనర్ల యొక్క కోఆపరేషన్ ప్లస్ 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఇన్స్టిట్యూట్ సెక్యూరిటీ తిరుగుతూ ఉంటారు, ప్లస్ మెయిన్ ఆ మెయింటెనెన్స్ వచ్చినటువంటి ఆ మెస్ ఓనర్స్, ఆ ఓనర్స్ డిసిప్లిన్, అంటే వాళ్ళు ఎవరిని బయట అలౌ చేయరు. కేవలం క్లాస్ టైమింగ్లో క్లాస్కి వెళ్ళాలి లేదా రూమ్లలోనే ఉండాలి. సరే, తప్పేదారో కొంతమంది తిరుగుతూ ఉంటారు. వీలైనంత వరకు కేవలం ఆ ఓనర్స్, అక్కడ ఉన్నటువంటి టెనెంట్స్ యొక్క కోఆపరేషన్ వల్లనే ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. అది ఒకటి కొంత అదుపు కూడా ఉంది. నా నోటికి కూడా కొంచెం పిల్లలు భయపడతారు. అబ్బాయిలు ఎలా కంట్రోల్ చేస్తారు? అమ్మాయిలు ఉన్నారు అంటే ఈ ఇల్లు గమ్మ ఊరికే ఉంటారు, ఏదో ఒకటి రాళ్ళు వేయడం చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏం చేసినా చెడ్డ పేరు వచ్చేది మీకే, మీ కోచింగ్ సెంటర్ కదా వచ్చేది. కానీ వాళ్ళ అంత మందిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు మీరు? అదే చెప్పాను కదా, ఆ రెస్పెక్ట్ అనేది పిల్లలు ఉంది, నా మీద ఉంది, ఆ భయం కూడా ఉంది. ఎందుకంటే ఒక గాథతో ఆడిటోరియంలో గట్టిగా అరుస్తే సార్ వస్తున్నాడు అరుస్తాడు అనేటువంటిది ఉంది కాబట్టి అది నా గొప్పతనం అనుకోను నేను. పిల్లల యొక్క కోఆపరేషన్, సహకారం అని అనుకుంటాను. ఇప్పటి వరకు ఆ సహకారంతోనే నడుపుతున్నాను. బయటికి కనిపించే దశగిరెడ్డి గారు కూడా ఇంకొక దశగిరెడ్డి గారు ఆ షేడ్ చూపిస్తారట కదా, కోచింగ్ సెంటర్ పోయినప్పుడు ఆ షేడ్ ఉంటుందంట కదా. ఉంటుంది, అది ఉంది, అది ఉంది. ఆ షేడ్ చూసి భయపడతారట. ఇప్పుడు అంటే 6,000 స్ట్రెంగ్త్, కోవిడ్కి ముందు 18,000 స్ట్రెంగ్త్ ఉండేది. కాబట్టి ఇప్పటి వరకు 32 ఏళ్ళు అయింది, దేవుని దేవుళ్ళ ఎటువంటి అఘాయిత్యాలు జరగలేదు. అంతా రాఘవేంద్రయ్య
తల్లిదండ్రుల యొక్క సహకారాలు పిల్లల యొక్క రెస్పెక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీ హాస్టల్లో ఇంతమంది మాత్రమే మేము అకామిడేట్ చేయగలమని మీరు అన్నారు. కొంతమంది అమ్మాయిలకి హాస్టల్లో దొరకక బయట రూములు తీసుకొని ఉంటారు. వారి పట్ల కూడా ఒక గురువుగా ఒక తండ్రిగా బాధ్యతగా ఉంటారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే నేను నా సెల్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయను. మధ్యాహ్నం 2 to 4 తప్ప నైట్ కూడా ఎప్పుడు స్విచ్ ఆఫ్ చేయను. సో ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ది పేరెంట్స్, ఐఎమ్ ద పేరెంట్ టు ఆల్ మై చిల్డ్రన్. కాబట్టి ఆ ప్రాబ్లమే ఉండదు. ఎవరికి ఏ వచ్చినా కానీ మిడ్ నైట్ అయినా కానీ మా సెక్యూరిటీ ఉంటారు, మా స్టాఫ్ ఉంటారు, అటెండ్ అవుతారు. కాబట్టి అక్కడ చేరినప్పటికీ కూడా మీ కోచింగ్ సెంటర్లో చేరి ఎక్కడ ఉన్నా కూడా రూమ్లలో వారంతా మీ పిల్లలే. పిల్లలే, ఆ ప్రాబ్లమే ఉండదు. మీ ప్రాబ్లం లేకుండా అందరినీ సంరక్షిస్తారన్నమాట. లేకుంటే కష్టం కదండి. పిల్లలకు కూడా అన్నమాట అన్ని తప్పదు కదా, తన రెక్కల కిందకి తీసుకున్నట్టుగా అలా. ఓకే ఓకే సార్. ఎలా సార్ ఇప్పుడు ఇంత ముందంటే బిఎస్ఆర్బి బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ సర్వీస్ బోర్డు ద్వారా జరిగేది మొత్తం రిక్రూట్మెంట్, ఇప్పుడు ఆ బిఎస్ఆర్బి కాస్త వెళ్ళిపోయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటి పెట్టారు, ఐబిపిఎస్ అనే ఒకటి పెట్టారు కదా, అది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఐబిపిఎస్ దానికి దీనికి ప్యాటర్న్ ఏమైనా మారి ఉందా? సేమ్ అదేనా సార్? బిఎస్ఆర్బి ఒకసారి రద్దు అయినప్పుడు ఇక బ్యాంకింగ్ ఉద్యోగాలు ఉండవేమో అది ఇది అని చాలామంది టెన్షన్ పడ్డారు. బిఎస్ఆర్బి రద్దు అయిపోయిందంట, ఇక లేదు అనేసి. వాస్తవం ఇది 2002 సంవత్సరంలో బిఎస్ఆర్బి బ్యాన్ చేశారు. అప్పుడు నేను కూడా చాలా భయపడ్డాను. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ను ఏ విధంగా వీళ్ళను మళ్ళీ నేను వీళ్ళని ఎట్లా రివైవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎట్లా ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు కొంచెం ఆలోచించి 2002లో స్కూల్ స్టార్ట్ చేశాను. గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పి, ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం, నర్సరీ టు 10th క్లాస్ స్టార్ట్ చేశాను. స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ స్కూల్లో కూడా ఆ స్కూల్లో మా 2వ అబ్బాయి సెక్స్ అవాలిటీ మెయింటైన్ చేస్తాడు. స్కూల్ స్ట్రెంగ్త్ దరిదాపులో 3000 స్ట్రెంగ్త్ ఉంది. అందులో రెసిడెన్షియల్ ఒక 1100 పిల్లలు ఉన్నారు. సో అంత గ్రామీణ విద్యార్థులే. ఇదే విధమైనటువంటి ఫీ స్ట్రక్చర్తోనే, తక్కువ ఫీ స్ట్రక్చర్తోనే గ్రామీణ విద్యార్థులకు స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. మళ్ళీ 2006లో ఇండివిజువల్ బ్యాంక్స్ రిక్రూట్మెంట్ స్టార్ట్ అయినాయి. ఓకే. అప్పుడు ఐబీపీఎస్ ఫామ్ చేశారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అని. సో అప్పుడు మళ్ళీ రివైవ్ అయింది, ఆర్గనైజేషన్ బాగా రివైవ్ అయింది. సేమ్ ప్యాటర్న్తోనే ఎగ్జామ్స్ కంటిన్యూ అయినాయి. కానీ మళ్ళీ 2016లో సిస్టమ్ మార్చారు. 2015-16 వరకు మేము ఒక పేపర్ ఇచ్చి ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్లాసెస్ కంటిన్యూ చేస్తుండేవాళ్ళం. 2016లోకి వచ్చే లోపల సిస్టమ్ మార్చాడు. ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని తీసుకొచ్చారు. అంటే ఒక క్లరికల్కు పీఓస్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, అట్లా తీసుకొచ్చారు. అప్పుడు బేసిక్స్ కూడా చెప్పాల్సినటువంటి అవసరము ఏర్పడింది. అప్పటి వరకు బేసిక్స్ లేకుండా జస్ట్ ఏదో పేపర్ ఇచ్చి ఆ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే జాబ్ వచ్చేది. అప్పుడు 2016 తర్వాత అంత సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది. అందువల్ల ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్స్కి వెళ్ళారు. ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్ చేంజ్ అయిపోయింది. సో దాంతో మేము కూడా ఒక 350 సిస్టమ్స్ను ఇన్స్టాల్ చేసి బేసిక్స్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. అంటే ఇప్పుడు ప్రతిరోజు మా దగ్గర జాయిన్ అయిన క్యాండిడేట్కు 1 అవర్ రీజనింగ్, 1 అవర్ అర్థమెటిక్, చాప్టర్ వైజ్గా బేసిక్స్ ముందు నేర్పించడం జరుగుతుంది. ఓకే. ప్రతిరోజు వాళ్ళకు ఒక 20 పేజెస్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది, చెప్పాను నేను. ఆ బుక్లెట్లో ఉన్నటువంటిది నెక్స్ట్ డే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్, 5 అవర్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ప్లస్ బేసిక్స్ 2 అవర్స్ ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 4 మంత్స్ లోపల కంప్లీట్గా సిస్టమ్ అంతా వాళ్ళకు అర్థమైపోతుంది. అంటే బేసిక్స్ నుంచి సిస్టమ్ వరకు వాళ్ళకు పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. ఇక 5th మంత్ నుంచి వాళ్ళకు డైలీ ఒక ఆఫ్లైన్ ఎగ్జామ్, 2.5 అవర్స్ ఎగ్జామ్ పెడతాం. ల్యాబ్లో పిలిచి ల్యాబ్లో మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:30 వరకు 6 బ్యాచెస్ చేసి డైలీ క్యాండిడేట్కు 1 అవర్ ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాం. ఆఫ్లైన్ ఎగ్జామ్లో పెట్టిన రాసినటువంటి ఎగ్జామ్ను క్యాండిడేట్ అంతా రాయలేడు, 30% 40% రాస్తాడు. ఆ రిమైనింగ్ వాళ్ళకి ఆ గ్యాప్ ఉండకుండా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్ ఆ పేపర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీంతో ఇది ఇంకా జాబ్ వచ్చేంతవరకు కంటిన్యూ అవుతుంది. అంటే వాళ్ళకు 4 మంత్స్లో బేసిక్స్ అన్ని నేర్పించి మెటీరియల్ అంతా ఇచ్చి 5th మంత్ నుంచి టెస్ట్ చెక్, ఎవ్రీడే టెస్ట్ చెక్, ఆఫ్లైన్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్, అప్ టు గెటింగ్ ద జాబ్. ఇక్కడ మీ కోచింగ్ సెంటర్లో నేను చూశాను, గమనించాను, 100,000 సంఖ్యలో వచ్చి ఉంటారు. అసలు 100 మంది ఉంటారు కదా, బుర్ర తక్కువ ఉండాలి కూడా కొద్దుకుంటారు. ఇంట్లో వాళ్ళ పోరు పడలేకనో ఏదో డబ్బులు కట్టారు పోదాంలే కోచింగ్ అని, వాడికి అర్థం కాదు ఫస్ట్, అర్థమెటిక్ ఇదంతా అర్థం కాదు. మ్యాథ్స్ మీద కమాండింగ్ తక్కువ ఉండేవాడు కూడా ఉంటాడనమాట, రీజనింగ్ మీద కమాండింగ్ తక్కువ ఉండే ఉంటాడు. ఏదో బహాడ్ అంటే బట్టి చదువులు చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు అందరికీ ఒకే ప్యాటర్న్లో వెళ్ళిపోతారా? చెప్పిన తర్వాత వాడికి అర్థమైందా లేదా, అర్థమైందా అర్థమైందా,
ఏమైంది వాడికి అర్థమైందా అర్థమైందా అని కనుక్కొని మళ్ళా అలాంటి విద్యార్థి ఎవరన్నా ఉంటే ఆ విద్యార్థి మీద ప్రత్యేకమైన దృష్టి సారించి వాడిని కూడా తీర్చిదిద్దే అవకాశం ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా. ఎట్లా అంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను బేసిక్స్ అని చెప్పాను. ఆ బేసిక్స్ అనేటువంటివి ఇయర్లో 4 సైకిల్స్ వస్తాయి. ఫస్ట్ సైకిల్లో మనకి అర్థం కాలేదనుకోండి చాప్టర్ వైజ్గా మళ్ళీ సెకండ్ సైకిల్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ సైకిల్లో కూడా చెప్తారు. సెకండ్ సైకిల్లో కూడా అర్థం కాకపోతే థర్డ్ సైకిల్ కూడా అటెండ్ కావచ్చు. ఒకవేళ వాడికి ఇండివిజువల్గా ఏదైనా అర్థం కాలేదంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మళ్ళీ పేపర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో బేసిక్స్ అర్థం కాలేదంటే పేపర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లన్నా వాడికి అర్థం కావాలి. లేదంటే అప్పుడు వాడు ట్యూటర్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ట్యూటర్ పర్సనల్గా అటెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇంత ఓపిక్గా విద్యార్థి మీద మీరు ఫోకస్ పెట్టి తీర్చిదిద్దుతున్నారు కదా, ఒక్కొక్కసారి మీరు అనుకున్న రిజల్ట్ రాలేదనుకోండి, ఐబీబీఎస్లో కావచ్చు ఏదైనా గవర్నమెంట్ సెక్టార్స్లో కావచ్చు ఏదైనా కావచ్చు, మీరు ఈసారి మా వాళ్ళు ఇంతమంది వెళ్ళవచ్చును అని మీకు ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా రీచ్ కాలేనప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుంది? ఈసారైనా మన వాళ్ళు ఇంతకు రెట్టింపు పోవాలనే కసి ఏమైనా పెరుగుతుందా? డెఫినెట్గా ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే ఈ మార్కెట్ కాంపిటేటివ్ మార్కెట్, ఈ మార్కెట్లో మన 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 పర్సెంటేజ్ అంటూ మనం లేకపోతే మన స్టేక్ మనకు లేకపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అంతే కదా, ఖచ్చితంగా. అందుకే నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్, ఈ టార్గెట్ అని పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 3000 టార్గెట్ పెట్టుకుంటాను. ఆ టార్గెట్ అచీవ్ అయ్యేంత వరకు వదలను, ఇంకా వదలను. అంటే ట్యూటర్స్ను వదలను, స్టూడెంట్స్ను వదలను. కరోనా ఎవరిని వదలడం లేదు, అందరినీ భయపదానికి గురి చేస్తుంది. కరోనా నెలకి వాము అంటుంది. ఈరోజు డాక్టర్ ఆసుపత్రిలో పోతే కూడా డాక్టర్ మధ్యలో ఇంత పెద్ద ఇది గ్యాప్ పెట్టుకొని, లేదంటే విండోస్ పెట్టుకొని అద్దాల వెనకాల నుంచి వాళ్ళు మైకులు పెట్టుకొని మాట్లాడుతూ పేషెంట్ను పట్టి చూసే పరిస్థితి కూడా లేదు. అక్కడ నుంచి వినడము, వాళ్ళు మైక్లో చెప్పడం, మాతలో చెప్పడం, వెళ్ళిపోతా అంటాడు అనమాట. అలా అయిపోయింది పరిస్థితి ఈరోజు. వైద్యులు కూడా, వైద్యనారాయణ అంటుంటారు అందరు, వైద్యులు కూడా భయపడుతున్నారు. ఇక మిగతా కోచింగ్ సెంటర్లు అయితే అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, ఆఫ్లైన్నే తక్కువ. ఫీజులేమో లక్ష లక్షలు దొబ్బేస్తున్నారు. కోచింగ్ ఏ కోచింగ్ సెంటర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అవే జరుగుతాయి. ఎక్కువ ఆన్లైన్ 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 అయిపోయిందనమాట. మీరు మాత్రము ఇంతమందికి ఆఫ్లైన్లో ఎలా కోచింగ్ ఇస్తున్నారు? మీకు కరోనా అంటే భయం లేదా? కరోనాకు మీరంటే భయమా? అట్లేం లేదు. మా దగ్గర మెయిన్ ఏంటంటే 4 ఆడిటోరియంస్ ఉన్నాయి నాగరాజ్ గారు. 4 ఆడిటోరియంస్లో ఒక్కొక్క ఆడిటోరియంలో యాక్చువల్గా 2500 మందిని అకామిడేట్ చేయగలుగుతాం. ఇప్పుడు మేము ఆల్రెడీ లైన్స్ వేసి పెట్టాం. లైన్స్ వేసి పెట్టి గ్యాప్ అంటే ప్రాపర్ గ్యాప్ ఇచ్చి కూర్చోబెడుతున్నాము. సో వచ్చేటప్పుడు ఆ టైంలో సివియర్గా ఉన్న టైంలో టెంపరేచర్ చెక్ చేసి శానిటైజ్ చేసి మాస్క్ వేర్ చేయమని చెప్పి అలా అలౌ చేస్తూ వచ్చాం. అట్లా కానీ ఇంకోటి ఏంటంటే నా బెనిఫిట్ నాది ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు కమ్యూనిటీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అంటే నేను ఆ కాన్సెప్ట్ మీద కొంత ధైర్యమే చేశాను. కమ్యూనిటీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాన్సెప్ట్లో, అంటే వచ్చేటప్పుడు క్యాండిడేట్ టెంపరేచర్ చూసి లోపలికి, అంటే సివియరిటీ ఉన్నప్పుడు అట్లా చేస్తూ వచ్చాం. ఈ ఫస్ట్ కోవిడ్ 19 తర్వాత కూడా నేను అర్లీగానే స్టార్ట్ చేశాను. 2 కోవిడ్ తర్వాత కూడా జూలైలో స్టార్ట్ చేశాను కూడా స్టేట్లు ఎవరు స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నాకున్న ఫెసిలిటీ ఏంటంటే ఆడిటోరియంస్ ఎక్కువగా ఉన్నాయి. 4 ఆడిటోరియంస్లో 10,000 మంది అకామిడేట్ అవుతారు. అన్ని ఆడిటోరియంస్ ఇంటర్ కనెక్టెడ్, నెట్ కనెక్టెడ్లో ఉన్నాయి. పెద్ద ప్రొజెక్టర్స్, ప్రొజెక్టర్ ద్వారా స్క్రీన్ ఉంటుంది, 33mm స్క్రీన్ ఉంటుంది. సో అంతా డిజిటలైజ్ చేశాను. సో ట్యూటర్ చెప్తా ఉంటే ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అయితే ఉండేది ప్రాబ్లం. కాబట్టి క్యాండిడేట్ డిస్టాన్స్లో కూర్చోబెట్టి చెప్తూ ఉంటారు కాబట్టి ఆడియో వీడియో క్లియరెన్స్ ఉంటుంది. పిన్ డ్రాప్ సైలెన్స్తో క్లాసెస్ వింటారు, ఏ ప్రాబ్లం ఉండదు. ప్లస్ మానిటరింగ్ సెక్యూరిటీ, టోటల్ సెక్యూరిటీ ఉంటుంది. లోపల స్టూడెంట్స్ ఉంటారు, ప్రతి సెక్యూరిటీ గేట్ వద్ద ఉంటాడు, మధ్యన సెక్యూరిటీ బయటకు అలౌ చేయడు, ట్యూటరు కంటిన్యూస్గా క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలో జనరల్గా జాబ్ కడుపు చేత కొడుకుని వస్తారు కాబట్టి 90% తిరుగులు తగ్గునే. కాబట్టి ఎవరు అంత కోఆపరేషన్ ఇవ్వకుండా ఉండరు. కోఆపరేషన్ ఇవ్వకుండా ఉన్నవాడు క్లాస్కి రాడు. క్లాస్ ఇంతమందిని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దాలన్న కసి మీలో ఎందుకు పెరిగింది అసలు? అదే ఆ ఉద్దేశం. పల్లెటూరు నుంచి వచ్చాను కాబట్టి నాలాగే ఇబ్బంది పడదు. పల్లెటూరు నుంచి మెయిన్ రావాలి, ప్రతి విలేజ్ నుంచి ఒకటి రావాలి బ్యాంకర్గా అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాను. వీలైనంత వరకు మ్యాక్సిమం కొంతవరకు సాధించారని అనుకుంటున్నాను. అంటే 100% కాకపోయినా కానీ ఒక 40-50% వరకు అచీవ్ అయినాయని అనుకుంటున్నాను ఇప్పుడు. ఐబీపీఎస్ అనేది ఇంగ్లీషులో ఉంటుంది నాకు తెలిసి, ఎగ్జామ్ అంతా కూడా లోకల్ లాంగ్వేజ్ తెలుగులో ఉండదు. తెలుగు మీడియం నుంచి వచ్చిన విద్యార్థి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆ ప్రశ్న వాళ్ళంతా, అంటే ఆ ప్రశ్నను చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలంటే కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇంగ్లీష్ మీద కమాండింగ్ లేకపోతే రాయలేరు. మరి తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఇప్పుడు సాధిస్తున్నారు, అంటే ఎలా తర్ఫీ ఇస్తున్నారు అసలుకి? ఇంగ్లీష్ మీద కమాండ్ ఎలా తెస్తున్నారు వాళ్ళకి? వాళ్ళు ఈ బ్యాంకింగ్ కావచ్చు, ఇతర సెక్టార్లలో కూడా క్వాలిఫై అవుతున్నారంటే మీరు ఎలాంటి తర్ఫీ ఇస్తున్నారు అసలు? ఇప్పుడు నేను కూడా తెలుగు మీడియం స్టూడెంట్నే కాబట్టి
అది నేను కూడా స్వతహాగా అనుభవించాను కాబట్టి. అందరికీ దశగిరి రెడ్డి గారు లాంటి బ్రెయిన్ ఉండదు కదా, ఉండేటట్లుగా చేస్తుంది. అదే నా ప్రత్యేకత, అదే నా ప్రత్యేకత. వాళ్ళ బేసిక్ లెవెల్, వాళ్ళ బేస్ లెవెల్కి వెళ్ళిపోయి అదే విధంగా ట్రైన్అప్ చేస్తూ ఉన్నాము. వారికి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను. మెయిన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ను వానికి అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేదే నాకున్నటువంటి ప్లస్ పాయింట్. ఇప్పుడు దాయుదోడు, ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే విధంగా ట్రైన్ అయిపోయాడు. వాడు నాకు స్టూడెంట్ కాబట్టి నా కిందనే ముందు కోచింగ్ తీసుకొని వచ్చాడు కాబట్టి అతను అదే భాషలోనే వెళ్ళిపోతున్నాడు కాబట్టి, అదే సర్కిల్లోనే వెళ్ళిపోతున్నాడు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. పై పిచ్చి ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఐబీపీఎస్ ఎగ్జామ్స్ పెడతాం. అంటే క్యాండిడేట్కు మానిటర్ మీద ఇంగ్లీష్లో ఉంటుంది, ప్లస్ రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్తే హిందీలో ఉంటుంది, రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే మూడు భాషలలో ఇస్తున్నారు, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. సో దీనివల్ల కొంతమంది స్టూడెంట్స్కి ఒకవేళ క్వశ్చన్ అర్థం చేసుకోకపోతే తెలుగులో కూడా చదివి అర్థం చేసుకునేటువంటి సరళీకృత విధానం ఇప్పుడిప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, కాబట్టి నాకు తెలిసినంతవరకు నాగరాజు గారు అంత ఇబ్బంది లేదు. ఇక మ్యాథ్స్ అన్నారు మీరు, మ్యాథ్స్ ఇక్కడ ఒకటి గుర్తు ఉంచుకోవాలి. టెన్త్ క్లాస్ వరకు మనం చదివించిన మ్యాథమెటిక్సే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. అది క్లరికల్ కావచ్చు, పీపో కావచ్చు. ఇప్పుడు నేను కొంచెం వివరంగా చెప్తాను. ఇప్పుడు మనం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టైం డిస్టెన్స్ అని, టైం డిస్టెన్స్, టైం వర్క్, పార్ట్నర్షిప్, ఏజెస్, పర్సెంటేజ్, నంబర్ సిస్టమ్, ప్రాబిలిటీ, ఇట్లా అంటే పర్ముటేషన్స్, అట్లాగే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, అలిగేషన్ మిక్చర్, ఇవన్నీ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ కూడా సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం విద్యార్థులు చదివినారు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చదివినారు. ఎక్స్టెన్షనే ఇప్పుడు అడుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆ మ్యాథమెటిక్స్ ఎక్స్టెన్షనే. కాబట్టి వాళ్ళకి అవగాహన లేకపోవడంతో ఇప్పుడు ఈవినింగ్ ఇంజనీరింగ్ చేసిన వాడు కూడా భయపడిపోతున్నాడు, నేను మ్యాథ్స్ నాకు రాస్తారని. యాక్చువల్గా వాళ్ళంతా భయపడాల్సిన అవసరం లేదు, ఆ ఫోబియాతోనే దెబ్బతింటున్నారు. ఆ ఫోబియాను పోగొట్టే మంది అయితే మీ దగ్గర ఉంది. అదే ఇంకొకటి, ఇంకొక ఫోబియా కూడా ఉంది. ఓన్లీ బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ వీళ్ళే ఎలిజిబుల్, బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అన్న ఫోబియా కూడా ఉంది. ఆల్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్, పర్సెంటేజ్తో సంబంధం లేదు. ఆర్డినరీ పాస్ అయిన ప్రతి ఒక్కడు బ్యాంక్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, రైల్వేస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, పర్సెంటేజ్తో పర్లేదు. ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకే, ఒక విద్యార్థి వచ్చి మీ కాలేజీలో చేరిన వెంటనే డైరెక్ట్గా కోచింగ్ స్టార్ట్ చేస్తారంటే వాటి స్టాండర్డ్ ఏంటి, ఎలా ఉన్నాడు, ఏ విధంగా చెప్పాలి అని ఏమన్నా ఒక ప్రణాళికాబద్ధంగా ఏదన్నా ఆలోచించి మళ్ళా అండి? బేసిక్స్, అందుకనే బేసిక్స్ ప్రతిరోజు బేసిక్స్ ఉంటాయి. సో బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తాం. వాడికి ప్రతిరోజు బేసిక్స్ 2 అవర్స్ రౌండ్ ద ఇయర్ బేసిక్స్ ఉంటాయి. ఒకవేళ ఫస్ట్ సైకిల్లో విద్యార్థి వచ్చి ఫీజు కట్టే చేర్పించేసుకుంటారా, కనీసం వాడికి స్టాండర్డ్ ఉందా లేదా అని ఆలోచించి తీసుకుంటారా? లేదు, అటువంటిది ఏం లేదు. వాడికి లేకపోతేనే మాకు మేలు, వాడు కాన్సన్ట్రేట్ అయ్యి క్లాస్ వింటాడు. ఉండాలనుకోండి, వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, అటువంటిది ఏమి ఉండదు. ఓకే, ఇంట్రెస్ట్ ఉండాలి కానీ స్టాండర్డ్ తక్కువ ఉన్నా తీసుకొని స్టాండర్డ్లోకి తీసుకొస్తారా? ట్రైన్ అప్ చేయడమే మా ఉద్దేశం. ఓకే, అంత కెపాసిటీ ఆ ఫ్యాకల్టీ మీ దగ్గర ఉంది? ఉంది. ఓకే, సాధారణంగా మీ కోచింగ్ సెంటర్లో ఈ టైం టేబుల్ ఎలా ఉంటుంది, క్లాసెస్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ, అంటే ఉదయం ఎన్ని గంటల క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, నైట్ ఎంతవరకు జరుగుతాయి, ఎగ్జామ్స్ ఏ టైంలో పెడతారు, ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది, ఆఫ్లైన్ ఆన్లైన్ అంతా కూడా, అంటే రీజనల్ లాంగ్వేజ్ తెలుగులో పెడతారా, ఇంగ్లీష్లో పెడతారా, ఎలా అసలుకి? ఇప్పుడు సార్ మా దగ్గరకు వచ్చిన క్యాండిడేట్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేయాలి. 5కి ఖచ్చితంగా 5 o'clock లేయాలి. 5 to 7 చేరి ఉంటే ఇబ్బంది పడేవాడినేమో. 5 to 7 టెలిగ్రామ్ యాప్ అని వచ్చింది. ఇప్పుడు ఆ టెలిగ్రామ్ యాప్లో మేము కొంత మెటీరియల్ అప్లోడ్ చేస్తాం. అంటే నిన్నటి చదివి నిన్నటి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, ఎక్స్పెషల్లీ హిందూ పేపర్, హిందూ పేపర్ చదివి హిందూ పేపర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, అది బ్యాంకింగ్, ఎకానమీ, నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, బిజినెస్, అగ్రికల్చర్, సైన్స్, ఐటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని టాపిక్స్ తీసుకొని ఆ క్వశ్చన్ ఎయిర్ తయారు చేస్తాం. ప్లస్ స్టాటిక్ జీకే, ప్లస్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, ఇంగ్లీష్ సినోనియమ్స్, యాంటోనియమ్స్, కొన్ని పదాలు డైలీ 10 అంటే కొంత మెటీరియల్ అప్లోడ్ చేసి పెడతాం. మార్నింగ్ లేచి 5 to 7 ఖచ్చితంగా ప్రతి క్యాండిడేట్ చదవాలి. 7:30 to 9:30 నా ఇంగ్లీష్ క్లాస్ ఉంటుంది, ఖచ్చితంగా 2 అవర్స్ ఇంగ్లీష్ క్లాస్కి అటెండ్ కావాలి. ఫ్రెషర్ అయితే 11 to 12 బేసిక్ రీజనింగ్ క్లాస్కి అటెండ్ కావాలి. మరి 2:30 to 4:30 2 అవర్స్ బేసిక్ అర్థమేటిక్ క్లాస్కి అటెండ్ కావాలి. మళ్ళీ 4:45 to 5:45 పేపర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఒక ఇంగ్లీష్ ట్యూటర్ వస్తాడు, ఆయన క్లాస్కి అటెండ్ కావాలి. మళ్ళీ 6 to 8:30 రీజనింగ్ అర్థమేటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి అటెండ్ కావాలి. అంటే క్యాండిడేట్ 7 అవర్స్ మా ముందు కూర్చొని క్లాసెస్ వినాలి, తప్పనిసరిగా వినాలి. అది ఒక 4 మంత్స్ వాడు కంటిన్యూ అవుతుంది. 4th మంత్ తర్వాత వాడు నేను ట్రైన్ అప్ అయినాను, నాకు ఇంకా బేసిక్స్ అవసరం లేదనుకున్నప్పుడు
వాడు ఎగ్జామ్కి వెళ్ళిపోతాడు. డైలీ 10:30కి వాడికి ఒక పేపర్ ఇచ్చి ఫోర్త్ మంత్ తర్వాత మేము నేర్పించిన దాని మీద వాడు ఎంతవరకు నేర్చుకున్నాడు అని ఒక ఎగ్జామ్ పెడతాం. ఓకే, ఆ తర్వాత వాడిని ల్యాబ్ తీసుకెళ్ళి ల్యాబ్లో సిస్టమ్ ముందు కూర్చోబెట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయిస్తాం. ఓకే ఓకే, అంటే హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి మళ్ళా ప్రిపేర్ కావడానికి దానికంత ఎవరైనా ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటారు అక్కడ? ఫ్యాకల్టీ ఎవరు ఉండరు, నేను తిరుగుతూ ఉంటాను. మీరు తిరుగుతున్నా? నేను తిరుగుతూ ఉంటాను, నేను చూస్తూ ఉంటాను. బయట హాస్టల్స్లో నేను సెల్ఫ్ సూపర్వైజన్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళకి ఆ జీలు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఉద్యోగం కోసం వచ్చాము మనం, ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది అయితే ఖచ్చితంగా ఉండాలి అన్నమాట. ఓకే ఓకే సార్, ఇప్పుడు గతంలో నంద్యాల శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అనే వాళ్ళకి ఒక మెరుపు అంటే ఏదో తెలియని ఆశ, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అది అని. ఈ మధ్యన కాస్త తగ్గిందేమో అని అనిపిస్తుంది. దీనికి కారణము శ్రీ గురు రాఘవేంద్ర టైప్లోనే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అని ఇంకోటి అని ఇంకోటి అని మీ పేరుకు దగ్గరగా సంబంధాలు ఉండేలాగా పెట్టేసి కొంత డ్యామేజ్ చేస్తున్నట్లుగా ఉంది. అది పరోక్షంగా మీ పైన ఇబ్బంది పడుతుందేమో, దానివల్ల ఏమైనా మీకు మీ కోచింగ్ సెంటర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతున్నాయా? అలాంటి కోచింగ్ సెంటర్లు ఏమి ఉన్నాయి సార్? మిమ్మల్ని చూసి చాలామంది వచ్చేసారనమాట, అంటే దగ్గర దగ్గర అనమాట, రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అట్లా ఇట్లా సాయి రాఘవేంద్ర చాలా వచ్చేస్తున్నాయి అనమాట. అసలు చాలా వచ్చాయండి నాగరాజు గారు, వాస్తవమే. ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం కూడా అదే, ఎందుకంటే కొంతమంది నష్టపోతూ ఉన్నారు. ఇప్పుడు విజయవాడ కానీ, విశాఖపట్నం, హైదరాబాద్, బళ్ళారి, కాకినాడ, ఇన్ని చోట్ల అక్కడ ఇక్కడని కాదు, అంతటా నంద్యాల బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని, మాది శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్, శ్రీ గురు తీసేసి రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని, ఇలా అట్లాగే నంద్యాల వారిచే నిర్వహిస్తున్నటువంటి బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ అని ఇలా రకరకాల పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. దీనివల్ల పిల్లలు చేరి పేరెంట్స్ డబ్బులు కట్టి తర్వాత మాకు ఫోన్లు చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే నంద్యాల అంటేనే బ్యాంక్ కోచింగ్ సెంటర్, బ్యాంక్ కోచింగ్ సెంటర్ అని నంద్యాల అంట, గురు రాఘవేంద్ర అని అడగరు జనరల్గా, అందుకని నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్ అని ఈ మధ్య నంద్యాలలోనే ఒకటి స్టార్ట్ చేయడం. మేము కూడా విన్నాం దీన్ని, మీ కోచింగ్ సెంటర్ ఎదురుగా దగ్గరనే పెట్టు. దీన్ని ఉద్దేశంతో పెట్టుకొని ప్రజలు అంటే తల్లిదండ్రులు, విద్యార్థులు, విద్యార్థులు మోసపోకూడదని చెప్పి మీ ద్వారా, మీ ఐడ్రీమ్ ద్వారా నా విజ్ఞప్తి పేరెంట్స్కు, పిల్లలకు, దయచేసి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్కు ఇటు నంద్యాలలో కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ఇతర జిల్లాలలో కానీ ఎక్కడ బ్రాంచెస్ లేవు. గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అంటే దస్తగిరెడ్డి, దస్తగిరెడ్డి కమ్ మౌలాల్ రెడ్డి తండ్రి కొడుకుల చేతి నంద్యాలలోనే, నంద్యాలలోనే. హైదరాబాద్ దిల్షుక్ నగర్, అబీడ్స్, అమీర్పేట, మీకు సంబంధం లేదా? మాకు ఏ సంబంధం లేదు, ఇవన్నీ అలా పేర్లు పెట్టి నడుపుతూ ఉన్నారు. నేను ఇవన్నీ మీరేమో, మీకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకుంటున్నాను. ఇవన్నీ మనకు సంబంధించినవే కాదు, మనకి బ్రాంచ్లు లేవు, ఉండేది ఒకటే నంద్యాల, ఒకటే ఒకటే బ్రాంచ్ ఎక్కర్లేదు మన బ్రాంచ్. అయితే మీరు గట్టిగా చెప్పాలి ఈ విషయాన్ని అసలు, నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్, నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్, విద్యార్థుల తల్లిదండ్రులు నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్, అదే బాగా గమనించండి. అంటే గురు రాఘవేంద్ర, శ్రీ గురు రాఘవేంద్ర కోచ్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ అనేది ఇంకా పేరునే కానీ మీకు తెలుసు, నంద్యాలలో కూడా చాలా వచ్చాయట నకిలీ అంటున్నారు ఆయన. మరి కొద్దిగా శ్రీ గురు రాఘవేంద్ర మీద వరకు నమ్మకం ఉంటే ఒకసారి ఆలోచించవచ్చు మీరు కూడా ఏంటి అనేది, నిజానిజాలు తెలుసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే ఇలాంటివి మీరు అంటే కేసులు పెట్టడం కానీ ఏదైనా ఫిర్యాదు చేయడం జరగలేదా మాకు? అంటే ఈ చట్టంలో ఒక చిన్న లొసుగు ఉంది, ఒక రెండు అక్షరాలు తీసేస్తే ఏమైనా పెట్టుకోవచ్చు అనేటువంటిది ఒకటి ఉంది. అందుకని ఇప్పుడు శ్రీ గురు రాఘవేంద్రలో శ్రీ గురు తీసేసి రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ అంటారు. ఓకే, బ్యాంక్ కోచింగ్ సెంటర్లో శ్రీ గురు తీసేసి నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్ అంటాడు. దానివల్ల ఆ యొక్క వెసులుబాటు వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. గురు రాఘవేంద్ర మీది కాదు, నంద్యాల బ్యాంక్ కోచింగ్ మీది కాదు, మీది ఓన్లీ శ్రీ గురు రాఘవేంద్ర అంతే. గతంలో మీరు శ్రీ సాయి గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ నడిపినట్లున్నారు, ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత పేరు మార్పిస్తే బాగుంటుంది అని ఏదో కొంత నమ్మకం, ఆ నమ్మకంతో శ్రీ సాయి గురు రాఘవేంద్ర 10 ఇయర్స్ తర్వాత పేరు మార్చాలని చెప్పి చెప్పడంతో ఆ నమ్మకం మీద సాయి గురు రాఘవేంద్ర అని పెట్టాం. ఆ 10 ఇయర్స్ అయిపోవడంతో మళ్ళీ ఇప్పుడు 2021 నుంచి శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్గానే నడుపుతూ ఉన్నాం. గురు రాఘవేంద్ర, ఓకే ఓకే. అంటే గురు రాఘవేంద్ర ఎప్పుడైతే బిఎస్ఆర్బి మనం బ్యాంకింగ్ సెక్టర్ బిఎస్ఆర్బి క్యాన్సిల్ అయిందో
అప్పుడు మీ కోచింగ్ సెంటర్కి కూడా విద్యార్థులు రాక తగ్గిపోయింది అనేది, ఇక ఆటోమేటిక్గా ఆదాయం కూడా తగ్గిపోయింది. ఆదాయాన్ని సమం చేయాలంటే ఒక స్కూల్ ఏర్పాటు చేయాలనేసి అందులో భాగంగానే స్కూల్ కూడా ఏర్పాటు చేశారు మీ పిల్లలకి ఆదాయం తగ్గకుండా చేయాలనేసి. నిజంగా ఆదాయం కోసం ఆదాయం తగ్గకూడదని స్కూల్ పెట్టారా? నిజంగా ఈ కోచింగ్ సెంటర్ లాగే పేద విద్యార్థులకు సర్వీస్ ఇవ్వాలి, మంచి విద్యాబోధన అందించాలి అనే ఉద్దేశంతో స్కూల్ పెట్టారు చెప్పండి. రియల్గా చెప్తున్నాను, అప్పుడున్నటువంటి స్టాఫ్ ఉపాధి పోకూడదు. అప్పటికే వచ్చింది, కొంతమంది స్టాఫ్ ఉన్నారు దాదాపు నా దగ్గర 150 మంది. ఇప్పుడు మాకు గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్, గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గురు రాఘవేంద్ర మెస్, గురు రాఘవేంద్ర గోశాల, అట్లాగే పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి చారిటబుల్ సొసైటీ, మా ఫాదర్ పేరు మీద ఒక సొసైటీ ఫామ్ చేసి మా విలేజ్లో నాకు మా ఫాదర్ ఇచ్చిన 10 ఎకర్స్ ల్యాండ్ డొనేట్ చేసి అక్కడ ఒక హాస్పిటల్ కట్టాను, 500 బెడ్డెడ్ హాస్పిటల్ కట్టాను. వీటి అంతటికి స్టాఫ్ అప్పట్లోనే దరిదాపులో 250 మంది ఉన్నారు. ఆ స్టాఫ్కు ఉపాధి కల్పించాలి, ఉన్న ప్రేమిసెస్ను యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్కూల్ పెట్టడం జరిగింది. అంతే తప్ప ఆదాయం కోసం పెట్టలేదు. స్కూల్ కూడా డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేనట్లుగా చాలా రీజనబుల్ ఫీ స్ట్రక్చర్తో రెసిడెన్షియల్గా డే స్కాలర్గా స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. దరిదాపులో 3000 మంది పిల్లలు ఇప్పుడు అక్కడ ఉన్నారు. ఇప్పుడు దాంతో 540 మంది స్టాఫ్ ఆ ఆర్గనైజేషన్స్ మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. మీరు కొంతమంది విద్యార్థులకి ఒక డౌట్ క్లారిఫై చేయాలి ఇంటర్వ్యూలో. మీరు సాధారణంగా ఏందంటే నంద్యాల శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో చేరాలంటే మనం ఫీజుతో పాటు వెళ్ళే ముందే అన్ని బేసిక్స్ అని నేర్చుకొని వెళ్ళాలి, మన బ్రెయిన్లో గుజ్జు లేకపోతే వాళ్ళు తీసుకోరట అది ఇది అనేది బయట చాలామంది విశ్వసిస్తున్నట్టు, అంటే మన పుకార్లు ఉన్నాయన్నమాట బయట, అక్కడ వెళ్ళాలా బా ఎందుకులేబ్బా అన్నట్టుగా ఉంది. మీరేమో బేసిక్స్ లేకపోయినా వాడు వచ్చాడంటే చాలు మేము వాడిని తీర్చిదిద్దుతామని మీరు అంటున్నారు. మరి బయట ఈ రూమర్లు ఉన్నాయేంటి? అక్కడ చేరాలంటే బేసిక్స్ నేర్చుకొని అక్కడికి వెళ్ళాలి, లేకపోతే లేదన్న రూమర్లు ఉన్నాయి. మరి ఆ రూమర్లన్నీ ఎవరైనా పుట్టిస్తున్నట్టుగా ఏంటి అసలుకి? 100% ఎట్లాగే పుట్టిస్తున్నారు. కారణం ఏంటంటే నేనే చెప్పాను మీకు, 2016 ముందు ఒక సిస్టమ్ ఉండేది, బ్యాంక్ ఎగ్జామ్స్ ఒకే ఎగ్జామ్, సింగిల్ ఎగ్జామ్. అప్పట్లో ఉన్నటువంటి సింగిల్ ఎగ్జామ్కు బేసిక్స్ అవసరం లేదు, పేపర్తో పోతే సరిపోయేది. కానీ 2016 తర్వాత ప్రిలిమ్స్ మెయిన్స్ అని వచ్చాయి. సో ప్రిలిమ్స్ వరకు కూడా బేసిక్స్ అవసరం లేదు, మెయిన్స్కి వచ్చే లోపల ఖచ్చితంగా మనకి బేసిక్స్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో వాడు ముందుకు వెళ్ళలేకపోతుంది. దానితో టైం ప్యాటర్న్ తగ్గించారు, ఇప్పుడు టైం కూడా కాంపనెంట్స్ ఎక్కువ చేస్తున్నారు, టైం తగ్గించారు కాబట్టి వాడికి తర్పీదు బేసిక్స్ మీద బాగా తర్పీదు కావాలి. కాబట్టి 2016 నుంచి మెయిన్ కూడా 2016 ముందు బేసిక్స్ అవసరం లేదు. 2016 తర్వాత మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పేపర్ సెటప్ అనుగుణంగా బేసిక్స్ అనేటువంటివి మేము యాక్చువల్గా మా గురు రాఘవేంద్రలో డైలీ 2 అవర్స్ బేసిక్స్ ఉంటాయి. కానీ ఇది రూమర్ మాత్రమే, రూమర్ క్రియేట్ చేసి అదే ఇతర ఆర్గనైజేషన్స్ తప్పదు వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పుకారు అది. కానీ ఖచ్చితంగా డైలీ 2 అవర్స్ బేసిక్స్ అనేటువంటివి చాప్టర్ వైజ్గా ఇయర్ లాంగ్ ఉంటాయి. అంటే ఎవరు స్టార్ట్ చేసినా మిమ్మల్ని డౌన్ చేస్తేనే వాళ్ళు ఎదగగలము అనే ఒక కథతో ఇలాంటి రూమర్లు చేస్తున్నారు. ఎందుకంటే గురు శ్రీ గురు రాఘవేంద్ర తట్టుకోవాలంటే వాళ్ళని మనం డ్యామేజ్ చేయాలి, వాళ్ళని డ్యామేజ్ చేస్తేనే మనం ఇక్కడ నిలదొక్కగలం, లేకపోతే మనము చేప చుట్టేయాల్సి. అన్ని కోచింగ్ సెంటర్లు అలా లేవు, కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మాత్రం వాళ్ళకి వారు కూడా డెవలప్ అవుతున్నారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా చాలా మోడర్న్ మెథడ్స్ వస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళందరినీ అట్లా అనుకోనికి లేదు. లేదండి, ఎవరు కొంతమంది వారి శక్తి మేరకు చేస్తుంటే కొంతమంది డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మామూలుగా రోజు పేపర్ చూస్తుంటానండి, ఏదో ఒక కోచింగ్ సెంటర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజ్ కూడా పబ్లిసిటీ ఫుల్ పేజీ యాడ్స్ వచ్చేసానమాట. ఎవరన్నా విద్యార్థులు వాళ్ళ ర్యాంకులు సాధించిన, ఏదైనా కోచింగ్ సెంటర్ నుంచి ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళ ఫోటోలు పెట్టి ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చేసి ఆ డబ్బులు ఆ యాడ్స్ డబ్బులు అదంతా కూడా పబ్లిసిటీ సొమ్మంతా కూడా విద్యార్థుల నుంచి వసూలు చేసే పరిస్థితి వచ్చేసిందనమాట. ఏమన్నంటే ఫీజుల రూపంలో దుబ్బేస్తన్నారు మొత్తం కూడా. ఇక సీజన్ వచ్చిందంటే ఏ మే జూన్ ఈ పర్సంటేజ్ రిజల్ట్స్ వచ్చింటాయి కదా, అప్పుడైతే ఇంకా ఈ కాలేజీలు ఇవన్నీ మనం చూస్తే ఇకనా అక్కడ ఫుల్ పేజీలు యాడ్ ఉంటారు, వాళ్ళు ఏమైపోతుంది అంతా ఫీజుల రూపంలో దుబ్బేస్తారు కదా. మీరు అసలు పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు ఏంటి అసలు మీ కోచింగ్ సెంటర్ గురించి పబ్లిసిటీ ఉండదు? నా ఉద్దేశం స్టూడెంట్సే మనకు పబ్లిసిటీ. ఓకే, సో ఈ ఇయర్ 3000 మెంబర్స్ జాబ్స్ వచ్చాయనుకోండి, వాళ్ళే వాళ్ళకి పిల్లలను తీసుకుని మౌత్ పబ్లిసిటీ మొదటి నుండి కూడా నా ఆర్గనైజేషన్ డెవలప్ కావడానికి మౌత్ పబ్లిసిటీ పిల్లలే నాకు ఆస్తి. కాబట్టి అటువంటి పబ్లిసిటీ అవసరం లేదు. ఒకవేళ మనం అటువంటి పబ్లిసిటీ చేస్తే మళ్ళీ పిల్లల మీద ఎక్కువ ఫీజులు వసూలు చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. పిల్లలే మీ ఆస్త, నిరుద్యోగులే మీ ఆస్తి. నిరుద్యోగులేనా పిల్లలు? పిల్లలు చాలా మంది ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, నిరుద్యోగ పిల్లలు, నిరుద్యోగ యువత మీ ఆస్తి అనమాట. అందరూ అంట పిల్లల్లో ఉద్యోగస్తులు చేసి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, వారితో పని లేదంట, నిరుద్యోగస్తులే మీ పిల్లలు, వారిని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం అనమాట.
అసలు సార్ మీ కోచింగ్ సెంటర్లో అన్ని బీఎస్ఆర్బీతో పాటు అన్ని ప్రభుత్వ ఎగ్జామ్ సంబంధించి కోచింగ్ ఇస్తున్నారు కదా సార్ ఏ సబ్జెక్టులు బోధిస్తారు ఏ ఆ సబ్జెక్టులకు ఎవరో అసలు ఫ్యాకల్టీ ఉన్నారు అసలు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అసలుకి ఇప్పుడు కొన్ని స్కూల్ తీసుకుంటే మామూలు ప్రైవేట్ స్కూల్స్ కూడా మనం తీసుకుంటే టెన్త్ ఇంటర్ చదివించేవాడు కూడా పాఠాలు చదువుతుంటాడు వాడికి కనీసం బిఎడ్ కానీ టీటీసీ కానీ శిక్షణ ఉండదు అలా మీ దాంట్లో కూడా కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీస్కి మినిమం క్వాలిఫికేషన్ ఉందా ఏ సబ్జెక్టులు బోధిస్తున్నారు అసలుకి ఇప్పుడు నేనున్నాను నా క్వాలిఫికేషన్ బీకామ్ సో బ్యాంకులో చేరిన తర్వాత జేఏబిసిఏ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను ఓకే సో యాక్చువల్గా అయితే నేను బ్యాంకులో కంటిన్యూ అయ్యింటే ఇవాడికి నేను డీజీఎం ర్యాంక్ వెళ్ళిండేవాడిని ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సో నేను ప్రమోషన్స్ అని వదులుకొని వచ్చేసాను నేను ఈ సైడ్ వచ్చేసాను సో బేసికల్గా నేను బీఎస్ఆర్బి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి బ్యాంకులో జాబ్ తెచ్చుకున్నాను కాబట్టి నాకు టీచ్ చేసేటువంటి అర్హత వచ్చింది ఓకే రెండోది మా అబ్బాయి ఎంఎస్సి బయోటెక్ అతను గోల్డ్ మెడలిస్ట్ అతను నా దగ్గర స్టూడెంట్గా ఉండి 5 జాబులు ప్రొసెస్ చేసి 2 ఇయర్స్ ఐబీబీఎస్ ద్వారా సెలెక్ట్ అయ్యి 2 ఇయర్స్ బ్యాంకులో ఆఫీసర్గా చేసి వచ్చాడు అతనికి బై వర్చ్యూ ఆఫ్ హిజ్ ఎబిలిటీ అతని దగ్గర కేపబిలిటీ చెప్పేబిలిటీ అతనికి వచ్చింది మూడో వ్యక్తి ఒకతను మా దగ్గర భాస్కర్ రెడ్డి అని ఉన్నాడు అతను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ అతను మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ చెప్తాడు ఒక ఆయన రాజు అని ఉన్నాడు ఆయన బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఆయన 15 ఇయర్స్ సర్వీస్ ఉంది ఆయన మ్యాథ్స్ చెప్తాడు ఒక ఆయన ఎంఏ పిహెచ్డి సురేష్ కుమార్ గారు అని ఇంగ్లీష్ నాతో పాటు ఆయన కో ఫ్యాకల్టీగా పనిచేస్తాడు సో ఈ విధంగా మాతో నా తండ్రి కొడుకులకు తోడుగా ఇంకొక 3 ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు వాళ్ళు చక్కగా టీచ్ చేయగలరు జీతభత్యాలు బాగానే ఉంటాయి ఎవరికి జీతభత్యాలు ఎప్పుడు వాళ్ళు ఎందుకంటే బాగానే ఉంటాయా ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయా జీతభత్యాలు ఎప్పుడు వాళ్ళు ఎందుకంటే ఇస్తుంటారు కానీ ఆకర్షణీయంగా ఉంటున్నాయా అనేసి ఆకర్షణీయంగా ఎప్పుడు ఫీజులు ఏమైనా మీరు తీసుకునే తక్కువ కదా 15,000 అంటారు అడిగి ఉద్యోగం వచ్చేంత వరకు అంటున్నారు కదా మరి జీతభత్యాలు ఎలా ఉంటాయి పాపం అనేసి వాళ్ళకు మా మేము తీసుకున్న ఫీజులకు అనుగుణంగానే వాళ్ళకి జీతభత్యాలు ఉంటాయి అంతేనంటారా కొంత సర్వీస్ కూడా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది అప్ టు దేర్ సాటిస్ఫాక్షన్ మొత్తం కూడా ఓకే అంటే పబ్లిసిటీ మాత్రం అవసరం లేదు అదే పబ్లిసిటీ అవసరం లేకుండానే మీరు ఇప్పుడు అవసరం వచ్చింది ఓకే ఇప్పుడు చాలా పేపర్లు చూస్తే మనము టీవీలలో కావచ్చు పేపర్లలో కావచ్చు సోషల్ మీడియా ఇప్పుడు పబ్లిసిటీస్ ఎట్లా వస్తున్నాయంటే మా కోచింగ్ సెంటర్ చేరితే జాబ్ గ్యారంటీ జాబ్ రాకపోతే ఫీజు వాపస్ ఇస్తాము ఇలాంటివన్నీ చెప్తుంటారు అనమాట ఒకసారి చేరిన తర్వాత వాడు జాబ్ వచ్చినాకపోయినా ఫీజు అయితే రాదులేదు ఊరికే ఆఫర్ ఇస్తారనమాట జాబ్ గ్యారంటీ జాబ్ రాకపోతే ఫీజు వాపసు ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నారనమాట ఏంటి అసలు ఈ ఆఫర్లు ఇచ్చి ఇది అంత మోసపూరితమైన ప్రకటనలు ఇవన్నీ కూడా ఎవరు ఇచ్చేది లేదు పెట్టేది లేదు జాబ్ గ్యారంటీ ఏంటి వాడిలో గుజ్జుంటే వాడు మరి బ్రెయిన్లో గుజ్జుంటే వాడు ఉద్యోగం వస్తుంది లేకపోతే రాదు వాడు చదివితే వస్తుంది మీరేమో కష్టపడి కోచింగ్ ఇస్తారు వాడు ప్రిపేర్ కాకోకుండా వాడు చిల్లర తిరిగితే దానికి ఎవరు ఏం చేయలేరు మరి వాడు జాబ్ గ్యారంటీ అంటారు మళ్ళీ వాడు చదివిన రోజు చదివిన తర్వాత ఫీజు ఎన్నికవాలని ఇవ్వలేరు కదా అలాంటి ఆఫర్లు ఏమండి మీ దగ్గర ఉన్నాయా నా దగ్గర అటువంటి ఆఫర్ ఏం లేదు నేను కోచింగ్ గ్యారంటీ ఇస్తాను జాబ్ గ్యారంటీ ఇవ్వను కోచింగ్ గ్యారంటీ ఇస్తాను నేను ఓకే ఓకే ఇప్పుడు మార్కెట్లో వెళ్తే గిన శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్కి సంబంధించి బ్యాంక్ మెటీరియల్ కావచ్చు ఇతర మెటీరియల్స్ ఏమైనా దొరుకుతాయండి మనకు ఏమైనా పర్చేస్ చేయాలి బయట ఏమీ దొరకవు ఎందుకంటే మేము యాక్చువల్గా రేపు పెట్టే ఎగ్జామే మాకు 2 ప్రింటింగ్ ప్రెస్లు ఉన్నాయి 2 ప్రింటింగ్ ప్రెస్లు వారంలో 3 రోజులు ఒక ప్రింటింగ్ ప్రెస్ ఇంకొక 3 రోజులు ఇంకొక ప్రింటింగ్ ప్రెస్ ప్రింట్ చేస్తూనే ఉంటుంది కంటిన్యూస్ ప్రాసెస్ అంటే రేపు పెట్టే ఎగ్జామ్ మాకు నైట్ 9:00 వస్తుంది ఓకే అంటే ఆ సొల్యూషన్స్ నెక్స్ట్ డే ఎగ్జామ్ పెట్టేటప్పుడు అక్కడ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇక్కడ స్టాఫ్ దానికి సొల్యూషన్స్ తయారు చేసి దే ఆర్ గోయింగ్ టు అప్లోడ్ ద సొల్యూషన్స్ కాబట్టి బయట మెటీరియల్ దొరికే ప్రసక్తి లేదు ఎగ్జామ్ పెట్టిన తర్వాత అక్కడ క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తుంటాడు ఇక్కడ స్టాఫ్ దానికి సొల్యూషన్స్ తయారు చేసి ఎగ్జామ్ అయిపోయిన వెంటనే 1:30కి ఎగ్జామ్ అయిపోతేనే ఆన్సర్స్ అప్లోడ్ చేస్తారు కాబట్టి బయట మార్కెట్లో దొరికే ప్రసక్తి పేపర్ లీకేజ్ ఉండదు అనమాట నైట్ నైట్ ప్రింటింగ్ పొద్దునకి సర్వ్ చేయడం అసలుకి ఉండదు అనమాట అసలు నాకు ఒకటి అర్థం కాలేదు ఫీజులు రూపాయి తగ్గించుకోమంటేనే తగ్గించుకొని కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి ఇప్పుడు నేను కూడా మా మేనల్లుడికి ఇక్కడ సివిల్స్కి సంబంధించి ఒక కోచింగ్ సెంటర్లో మాట్లాడితే కొన్ని లక్షల్లోనే చెప్పారు నేను ఫీజు ఒక 5,000-10,000 తగ్గించుకోమంటే కూడా తగ్గించుకోలేదు అన్నీ కూడా మనమే పెన్ను పేపరు ఎగ్జామ్ మొత్తం మెటీరియల్ కూడా మనం బయట కొనుక్కొని చదివే పరిస్థితి ఉంది మీరేంటి అసలు ఉచితంగా ఏపీ తెలంగాణలో ఈ బ్యాంక్ కోచింగ్ కావచ్చు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన మెటీరియల్ కావచ్చు డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా మరి అవగాహన తరగతులు అవి పెట్టేసి మెటీరియల్ సరఫరా చేస్తున్నారు అంటే వాళ్ళని ఆకర్షించడానికి చేస్తున్నారా నిజంగా నిరుద్యోగులందరికీ కూడా ఒకదేమో మన సంస్థ నుంచి సర్వీస్ చేయాలనే ఒక తపనతో చేస్తున్నారా
ఒకటి వాళ్ళు ఇండివిజువల్గా ప్రిపేర్ కావాలి, వాళ్ళకి అవేర్నెస్ రావాలి ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే వాడు డిగ్రీ అయిపోయిన వెంటనే బయటికి వెళ్ళిన వెంటనే వాడు ఏంటి అనేది వాడు తెలుసుకోవాలి. ఆ అవేర్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్కి వెళ్ళి ఎక్స్పెషల్లీ తెలంగాణలో వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, లేడీస్ చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అమ్మాయిలు చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఎక్స్పెషలీ హాస్టల్స్కి వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ మెటీరియల్ ఇట్లా మెటీరియల్ ఇలాంటి మెటీరియల్ వాళ్ళకు ఫ్రీగా ఇస్తున్నాం కంప్లీట్గా. ప్రతి ఒక్కొక్కటి చూపెట్టండి, ఒక్కొక్క ఒక్కొక్క మెటీరియల్ చూపెట్టండి, కొంత అర్థమవుతుంది స్టూడెంట్స్కి. ఇది బ్యాంకింగ్ అవేర్నెస్ ఇలా అలా చూపెట్టండి. న్యూమరిక్ ఎలిబిలిటీ బ్యాంకింగ్ న్యూమరిక్ ఎలిబిలిటీ బ్యాంకింగ్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అనేది ఓకే. ఇలాగా ఇది ఇంగ్లీష్ వొకాబులరీ ఓకే. ఇదంతా మీరే తయారు చేస్తారు? తయారు చేస్తారు. ఇది ఇది బ్యాంకింగ్ అవేర్నెస్ మీద ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఎలా మీరు ప్రిపేర్ కావాలి అని నేను వెళ్ళి పర్సనల్గా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి ఆ బుక్లెట్లో ఒక 1 అవర్ 1.5 అవర్ క్లాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే దాని ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి వందలాది స్టూడెంట్స్ అందరూ నా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావాలని కాదు, బట్ క్రియేషన్ వాళ్ళకు ఆ అవేర్నెస్ రావాలి ఓకే. అందులో కొంతమంది మా దగ్గర జాయిన్ కావచ్చు, ఎబిలిటీ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు ఓకే. ప్లస్ అటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి జాయిన్ అవుతానంటే ఇన్స్టిట్యూట్ హాస్టల్లో ఖాళీ ఉన్నంత వరకు 2400లో కూడా ఎవ్రీ మంత్ 300 డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం అటువంటి వాళ్ళకి. మెస్ ఫీజులో మళ్ళీ 300 డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం ఓకే ఓకే. అంటే నా ఉద్దేశము పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు ఈ అవకాశాన్ని కల్పించాలి అనే మెయిన్ ఉద్దేశంతోనే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ అంతా తిరుగుతున్నాను. కోవిడ్కి ముందు కర్ణాటక కూడా తిరిగాను, కోవిడ్ పుణ్యం అని చెప్పి అన్ని స్టాప్ అయిపోయినాయి. ఒకవేళ నేను పోవాలని పోయినా కానీ ప్రజలు భయపడుతున్నారు. కరెక్ట్ కరెక్ట్ అండి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీ విద్యార్థులు ఉన్నారండి, మీ దగ్గర కోచింగ్ తీసుకున్న ప్రతి విద్యార్థి కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యోగాలు ఏదో ఒక సెక్టార్లో పనిచేస్తున్నారంట, ఏదో ఒక రంగంలో, బ్యాంకింగ్ కావచ్చు, ఇతర ఇన్సూరెన్స్ ఏదైనా కావచ్చు రంగంలో ఉన్నారు. నిరుద్యోగులు ఎక్కువగా ఎక్కడ ఉంటే అక్కడ కోచింగ్ సెంటర్లు వెలుస్తుంటారంట. అంటే నిరుద్యోగులు అంటే వాళ్ళ అవకాశం, వీళ్ళ అవకాశవాదం అన్నమాట అది, వాళ్ళని పిలిచి క్యాష్ చేసుకోవడము, ఉద్యోగాలు ఇప్పిస్తా అనడము, ముందుగానే ఒప్పందాలు చేసుకొని మీకు ఈ జాబ్ గ్యారంటీ తెప్పిస్తాం మేము అనేది, ఏదో మెయింటైన్ చేస్తాం మేము, మాకు లోపల తెలిసిన బోర్డులో తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తే ఖర్చు అవుతాం తీసుకోవడం, ఇలాంటివన్నీ వలలు వేస్తుంటారు అన్నమాట. అలాంటివన్నీ మీరు చేస్తుంటారా? లేదండి, అటువంటిది ఏమి లేదు. అటువంటి బోర్డులో అవకాశాలే లేవు. చాలా మంది కోచింగ్ సెంటర్లతో పాటు అలాంటి ఆఫర్లు కూడా, కానీ బోర్డు ఎక్స్పెషలీ బ్యాంక్ బోర్డు బిఎస్ఆర్బి కావచ్చు. మనకు బిఎస్ఆర్బి ముందు ఎన్ఐబిఎం అని ఉండేది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ అని ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం అప్ టు 19 నేషనలైజేషన్ నుంచి 80s వరకు. 80s లో మనకు బిఎస్ఆర్బి వచ్చింది, మళ్ళీ 2000s లో ఐబిపిఎస్ వచ్చింది. ఇప్పటి వరకు ఏ పేపర్ కానీ లీకేజ్ కానీ అటువంటిది ఎక్కడ జరగలేదు, అసలు అటువంటిది జరగదు కూడా. ఇది కేవలం అపోహనే, కేవలం క్యాండిడేట్ యొక్క ఎబిలిటీని బట్టే జాబ్స్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, తెలంగాణలో తెలంగాణ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎగ్జామ్స్కు 2019లో నోటిఫికేషన్ వచ్చింది. వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉన్నా కానీ వెయిటింగ్ లిస్ట్లో పిలిచి జాబ్స్ ఇస్తున్నారు. ఓకే, బోర్డు ఐబిపిఎస్ వాడు ఇంటి దగ్గర ఉన్నవానికి పిలిచి జాబ్ ఇస్తున్నాడు డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో. వాడు మర్చిపోయింటాడు ఎగ్జామ్ 2019లో రాసి ఇంకా మర్చిపోయాడు, వాడికి కూడా ఇంకా పిలిచి జాబులు ఇస్తున్నారు. కాబట్టి బోర్డు ద్వారా అటువంటిది లేదు. అటువంటి అపోహలు ఏమైనా ఉంటే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ దయచేసి పక్కన పెడితే బాగుంటుంది. ఎన్ని కోచింగ్ సెంటర్లు వెలిసినా కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీ విద్యార్థులు ఎక్కువ మంది కనిపిస్తుంటారు అన్నమాట. ఏ రంగంలోకి వెళ్ళినా ఎక్కడ కోచింగ్ తీసుకుంటే శ్రీ గురు రాఘవేంద్ర అనేది చెప్తుంటారా? అది అసలు మీ ఒక్కరికి ఎలా సాధ్యమైంది? ఉండేది ఒక కోచింగ్ సెంటర్ మీరు నంద్యాల ఒక్కటే, కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు మీ విద్యార్థులు పాగా వేయడానికి అసలుకి మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి? అసలుకి అస్త్రాలు ఏం లేదు సార్, నమ్మకము. అక్కడికి పోతే ఖచ్చితంగా మనం అంటే మన ఇంతకుముందు సీనియర్ బుక్స్ కొట్టారు, వాళ్ళ రికమెండేషన్తో పిల్లలు వస్తున్నారు. సో ఆ క్యాండిడేట్ వచ్చేటప్పుడే ఆ సీనియర్ క్యాండిడేట్ అతనికి చెప్పబోతున్నాడు ఈ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయాలి, అక్కడ ఈ విధంగా డిసిప్లిన్గా ఉండాలి, క్లాసెస్ ఈ విధంగా ఉంటాయి, నువ్వు ఆ సిస్టమ్ ఫాలో అయితే నీకు కూడా గ్యారెంటీగా జాబ్ వస్తుంది. ఆ నమ్మకంతోనే ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ క్యాండిడేట్ టు క్యాండిడేట్, దానివల్లనే ఈ రిజల్ట్ మీకు తీసుకురాగలుగుతుంది. ప్రతి ఏడాది కూడా మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటారంట, నేను విన్నాను. ఈసారి ఖచ్చితంగా మనం ఇన్ని ఉద్యోగాలు సాధించాలి, బ్యాంకింగ్లో ఇన్ని, ప్రభుత్వ రంగంలో ఇన్ని, పోలీస్ ఇన్ని ఉద్యోగాలు సాధించాలి అని మీరు ఒక టార్గెట్ పెట్టుకొని ఉంటారంట. ఎలా మరి ఆ టార్గెట్ ఖచ్చితంగా అటు ఇటుగా కాస్త అటు ఇటుగా రీచ్ అవుతున్నారంట, ఎలా అసలుకి మీకు ముందుగానే ఫలాని నెలలో ఫలాని నోటిఫికేషన్ వస్తుంది, ఆ ప్రశ్నావళి ఇలా ఉంటుంది, పేపర్ ఇలా ఉంటుంది, మీకు ఎలా ఏమైనా లీక్ అవుతుంటాయి ఏమన్నా? పేపర్ లీక్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. ఓకే, పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్కి తెలుసు,
ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్స్ అందరికీ కూడా పేపర్ ప్యాటర్న్ తెలుసు. కానీ మీ వాళ్ళు ఇంచుమించు మీరు ఇప్పుడు ఈసారి ఈ ఏడాది 1000 మంది అనుకుంటే 900 లేదా 1100 ఈ ఇంచుమించు ఇలా సెలెక్ట్ అవుతుంటారు. ఎలా అసలు అంతమందిని ఎలా సాధిస్తుంటారు? అసలు ఇదంతా ప్రాక్టీస్ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మీరు నోటిఫికేషన్స్ అంటారా, ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ బ్యాంక్ నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే, మనకు 43 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి దేశంలో. ఈ 43 గ్రామీణ బ్యాంకులకు మనకు జూన్లో నోటిఫికేషన్ వస్తుంది. క్లరికల్ కోడ్ వస్తుంది, పీఓస్ కోడ్ వస్తుంది. మనకు 11 జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఈ 11 జాతీయ బ్యాంకులకు క్లరికల్ కోడ్ నోటిఫికేషన్ వస్తుంది, పీఓస్ కోడ్ నోటిఫికేషన్ వస్తుంది. ఎస్బీఐ క్లరికల్ కోడ్ నోటిఫికేషన్ వస్తుంది, పీఓస్ కోడ్ నోటిఫికేషన్ వస్తుంది. మనకు ఇన్సూరెన్స్ కంపెనీస్ 3 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీని, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వీటి నుంచి ఇయర్లీ కనీసం 2-3 నోటిఫికేషన్లు ఉంటాయి. మూడేళ్లకు ఒకసారి ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి ఒక నోటిఫికేషన్. దీనికి తోడు ఎస్ఎస్సి ఎవ్రీ ఇయర్ 3 నోటిఫికేషన్స్ ఉంటాయి. అట్లాగే రైల్వేస్ నుంచి ఎవ్రీ 3 ఇయర్స్ ఒక నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ పకడ్బందీగా 10 నోటిఫికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ 10 నోటిఫికేషన్స్ను దృష్టిలో పెట్టుకొని ఇన్ని జాబ్స్ మనం కొట్టగలగాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తున్నాం. అందువల్లనే కొట్టగలుగుతున్నాం. మీరు ఇన్ని సాధిస్తున్నారు కదా, ఇంకొక అడుగు ముందుకు వేసి మీకున్న అనుభవంతో సివిల్స్ కూడా కోచింగ్ అంటే చాలామంది రిటైర్డ్ ఐఏఎస్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ గెస్ట్ ఫ్యాకల్టీస్గా పిలుచుకొని మీకున్న పేరుతో సివిల్స్ కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి రాయలసీమకి ఒక తలమానికంగా నిలిచవచ్చు కదా. అసలు మీరు గతంలో ఒక ఆలోచన ఉండింది సార్, అది సమస్య ఏంటంటే మనకు నంద్యాల టౌన్ కాదు, పల్లెటూరు కాదు. ఓకే, మనకు ఫ్యాకల్టీ దొరకడం చాలా కష్టం అక్కడ. ఫ్యాకల్టీ మెయిన్ ఫ్యాకల్టీ, మనము ఆ ఫీ స్ట్రక్చర్ను అంత ఇదిగా వసూలు చేయలేము. అది నా కాన్సెప్ట్స్కు అగెనెస్ట్. కాబట్టి లో ఫీ స్ట్రక్చర్తో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేము. ఎడ్యుకేషన్ మనం ఆ లెవెల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మనం ప్రొఫైల్ పెంచాలి, దానికి తగ్గట్టుగా మనము శాలరీస్ పే చేయాలి. ఇంకా ఇప్పుడు నంద్యాలలో పెట్టినట్లయితే మళ్ళా అది క్లిక్ కావచ్చు, క్లిక్ కాకపోవచ్చు, డీవియేషన్ వస్తుందేమో అన్నటువంటి ఒక భయం కూడా ఉంది. రెండోది, నాకు 63 ఏళ్ళ వయసు, ఈ వయసులో అంత సాహసం ఎందుకు లేదు? 63 అంటే నమ్మే సఖ్యంగా లేదండి. చాలా హైంగా, చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు అన్నమాట. చాలా ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు. మాట్లాడడం వరకు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఎక్కడ కనీసం ఆయాసం కూడా రావడం లేదు మీకు, ఆ వేగంగా మాట్లాడుతున్నారు అన్నమాట. కాబట్టి దానివల్ల కొంచెం అందుకని ఇంకా నేను వద్దనుకున్నాను. ఓకే, మీ విద్యార్థులు ఎక్కువ అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాకుండా ఇటీవల తెలంగాణ ఏపీలలో నిర్వహించిన ప్రతి ఎగ్జామ్లో కూడా ప్రతి కాంపిటీషన్ అనేది ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారన్నమాట. ఈవెందో మనం తీసుకుంటే ఏపీలో సచివాలయ వ్యవస్థను తీసుకుంటే దాదాపు 3000 పైచీలకు విద్యార్థులు సెలెక్ట్ అయి ఉన్నారన్నమాట. ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు అంతా కూడా. ఎలా సాధ్యమైంది ఇదంతా కూడా? సచివాలయ వ్యవస్థ అనేది చాలా కొత్తది అన్నమాట అదంతా కూడా. మరి ఆ ప్యాటర్న్ ఎలా మీరు అప్పుడే ఆకలింపు చేసుకున్నారు, వాళ్ళని ఎలా తీర్చిదిద్దారు? అసలుకి ఈరోజు 2 ఇయర్స్ అయిపోయింది, అందరు పర్మనెంట్ అవుతున్న వాళ్ళు అయితే 45,000-50,000 ఉద్యోగాల జీతాలు వస్తాయి వాళ్ళందరికీ కూడా. అంతమంది ఇళ్లలో మీరు వెలుగులు నింపారు, అసలు ఆ జీవితాల్లోనే వెలుగులు నింపారు. ఎలా ఆకలింపు చేసుకున్నారు? దీనికి నాగరాజు గారు, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా సహకరించింది. అంటే ఐ మీన్ ముందుగానే వాళ్ళు నోటిఫికేషన్ ఈ ప్యాటర్న్ ఉంటుందని చెప్పడము, ఆ నోటిఫికేషన్కి అనుగుణంగా మేము పేపర్స్ ప్రిపేర్ చేసి ఉన్నటువంటి స్ట్రెంత్కు ఫ్రీగా ఎగ్జామ్స్ పెట్టాం. ఫ్రీగా అంటే ఏ మాత్రం ఒక పైసా కూడా కలెక్ట్ చేయకుండా ఉన్నటువంటి స్ట్రెంత్కు, అప్పట్లో ఉన్నటువంటి 12,000 స్ట్రెంత్కు ఫ్రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశాం. దరిదాపులు ఒక 25 డేస్ కంటిన్యూ చేశాం. మా పిఆర్ఓ జైనుల్లా కూడా ఆ పేపర్ మీద డైలీ విశ్లేషణ ఇవ్వడము, ఇది చాలా సహకరించింది. దీంతో అతనికి ఉన్నటువంటి పాలిటీ మీద ఉన్నటువంటి కమాండ్తో, ఆ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ మీద అతనికి ఉన్నటువంటి అవగాహనతో పేపర్ డిజైన్లో అతను చాలా సహకరించాడు. దీంతో బాగా ఆ పేపర్ ఫెచింగ్ అయింది, చాలామందికి జాబ్స్ కూడా వచ్చాయి, చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఈ పోలీస్ కానిస్టేబుల్స్ సేమ్ ఇదే ప్యాటర్నే, రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్, సేమ్ కాంపోనెంట్స్. ఒకవేళ వాళ్ళకు వచ్చిన తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది, అంటే రన్నింగ్ రేసు, లాంగ్ జంప్, హై జంప్. స్కూల్లో పీఈటీస్ ఉంటారు కాబట్టి ఫ్రీగా వాళ్ళతో ట్రైన్ అప్ ఇవ్వడం జరిగింది. సో అట్లా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సేమ్ ఎగ్జామినేషన్, సెలెక్ట్ అయిన తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ రేసులు తీసుకెళ్ళి పీఈటీ స్కూల్ పీఈటీస్తో వాళ్ళతో ఈ పర్ఫార్మెన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏ రిక్రూట్మెంట్ వచ్చినా వదిలే ప్రసక్తి ఉండదు. ఏదో విధంగా వాడికి ఎలిజిబిలిటీని బట్టి క్యాండిడేట్ బయటకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే అందుకే విన్నాను అనమాట నేను, దసగిరి రెడ్డి గారు ఇంకో కోనుడు ఆయన పని రాక్షసుడైనా బయట చాలా సరదాగా ఉంటాడు స్టూడెంట్స్, క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిమిషము వృధా చేసినా కూడా
ఆ నిమిషానికి ఎంత వాల్యూ ఉందో కూడా ఆ విద్యార్థులకు వివరించి వాళ్ళని సరైన క్రమ పద్ధతులు నడిపిస్తుంటారు. క్లాస్ రూమ్లో చాలా సీరియస్గా ఉంటారు మీరని చెప్తుంటారు అనమాట. ఆయన పని రాక్షసుడు అంటారు. ఇంత వయసులో అంత ఓపిక ఎలా ఉంది మీకు అసలుకి? చెప్పాను కదా సార్, ఆసక్తి ఉండి ఆటోమేటిక్ ఆసక్తి అనేది అన్నమాట. ఓకే ఓకే. ఇంత పెద్ద రాయలసీమనే కాదు ఏపీ తెలంగాణలోనే శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అంటే అందరికి తలమానికంగా ఉంది. ఎంతోమందిని ఉద్యోగార్థులు తీర్చిదిద్దారు, ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపిన చరిత్ర. అలాంటి దశగిరి రెడ్డి గారు చాలా సింపుల్గా ఉంటారు. ఇప్పుడు మామూలు చిన్న చిన్న స్కూళ్ళలోనే లోపల పోతే హెచ్ఎం రూమ్లలో ఏసీలు అంతా వేసుకొని చాలా రిగిర్ర మంత్రిగా కుర్చీలలో కూర్చొని అంగు ఆరుబాటలు చాలా ఉంటాయన్నమాట చూశాను. కానీ మీ ఆఫీస్ రూము కానీ మీరు కానీ చాలా సింపుల్గా ఉంటారు. అసలుకి ఏసీ కూడా పెట్టుకోరు, అది ఇది అనిపిస్తుంది. ఏంటి అసలుకి అలా ఉండాలనుకున్నారు? అంతేనా? అదేం లేదు సార్, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏసీ లేదు కదా సార్. ఓకే, బ్రాటప్ పట్టుబడింది మన బ్రాట. మూలాలు మర్చిపోలేదు అనమాట. అది ఆ మూలాలు మర్చిపోలేదు కాబట్టి అవసరం అనిపించలేదు. మూలాలు మర్చిపోలేదు. ఓకే ఓకే. ఇక ఈ గురు రాఘవేంద్ర శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ని ఇలాగే కొనసాగిస్తారా? ఇంకా దీన్ని అప్డేట్ చేసుకుంటే ఇంకా ఏమైనా ముందుకు పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఇంకేం అవకాశాలు ఇంకా ఆలోచనలు లేవు సార్. ఉన్న రెండు ఆర్గనైజేషన్స్ను బాగా కంటిన్యూ చేసుకుని స్కూలు ఈ ఆర్గనైజేషన్ బాగా తీసుకెళ్ళి అట్లాగే ఒక గురు రాఘవేంద్ర గోశాల ఒకటి పెట్టాము. ఓకే, దాన్ని కూడా బాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ అందులో అంటే ఒక విద్యా విద్యాలయంలో గోశాల ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక మైథాలజీ నేను నమ్ముతాను. సో దాన్ని డెవలప్ చేస్తున్నాం. ఇక మా నాన్న పేరు మీద మా ఊరిలో ఒక సొసైటీ ఫామ్ చేసి ఒక 5-bedded హాస్పిటల్ కట్టాను. అక్కడ ఎవ్రీ మంత్ 4th సండే వెళ్తాం. దరిదాపులో మేము స్టాఫ్ అంతా ఒక 150 మంది వెళ్తాము. అక్కడ తాలూకాలో ఉన్న వాళ్ళందరికీ ముందుగానే అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము. సో ఆ దరిదాపులో 1500 నుంచి 2000 మంది పూర్ పీపుల్ ఏజ్డ్ పర్సన్స్ వస్తారు. వాళ్ళందరికీ ఒక 10 మంది డాక్టర్లను తీసుకెళ్ళి ఫ్రీగా వాళ్ళకి బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు అవన్నీ చేయించి వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీ మీల్స్ ఇచ్చి సో ఈ కిమ్స్ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అపోలో వాళ్ళతో టైప్ అయిపోయి ఆరోగ్యశ్రీ కింద వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆరోగ్యశ్రీ టైప్ చేసి వాళ్ళకు స్టంట్ వేయించడం కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ ఇటువంటి ఏదైనా మేజర్ ఆపరేషన్స్ ఉంటే వాళ్ళకి సహకరిస్తూ వస్తున్నాము. దరిదాపులో 17 మంత్స్ కంటిన్యూస్గా చేశాము. ఫిబ్రవరి 2020 కోవిడ్ పుణ్యమా అని చెప్పి అది కూడా నిలబడిపోయింది. సో మళ్ళీ జనవరి 2022 దాన్ని రివైవ్ చేయాలి. అదే నాకు తృప్తి. దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దృక్పథంతో పోతున్నాం. అక్కడ ఒక అంబులెన్స్ కూడా పెట్టాము. అప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఎస్పీ రెడ్డి గారు మీకు తెలిసే, సో ఆయన ఎంపీ ఫండ్స్ ద్వారా తీసుకుని కొంత సొసైటీ ఫండ్స్ రూపాయికి రొట్టే పప్పు పెట్టిన ఆయన నాకు అత్యంత సన్నిహితుడు, నాకు వెల్విసర్ ఆయన బాగా. ఓకే ఓకే. సో ఆయన కోఆపరేషన్తో ఒక అంబులెన్స్ కూడా పెట్టాము ఆ తాలూకాలో ఫ్రీగా అందరికీ. అది చెన్నైకి కానీ కర్నూలు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా సరే పేషెంట్స్ అవసరాన్ని బట్టి ఆ తాలూకాలో ఎవరు మిడ్ నైట్ ఫోన్ చేసినా కానీ ఫ్రీగా తీసుకెళ్ళి వాళ్ళకు మెడికల్ సర్వీస్ కూడా ఇస్తున్నాము. దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాలనేటువంటి కోరిక నాకు. మంచి కోరిక అండి. మామూలు సాధారణంగా ఎవరైనా ఒక బిజినెస్ కావచ్చు ఏదైనా స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో విజయం సాధిస్తే మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ ఇంకో బిజినెస్లోకి వెళ్ళిపోతారనమాట. ఇది సైడ్ అయిపోతుంటుంది. కానీ మీరు దీన్నే నమ్ముకొని ఈ కోచింగ్ సెంటర్నే డెవలప్ చేసుకుంటూ పేద విద్యార్థులనే మీ కుటుంబ సభ్యులుగా, నిరుద్యోగ యువతే మీ కుటుంబంగా భావించి వారి అభ్యున్నతికే మీరు కృషి చేస్తున్నారు. ఇంకొక వ్యాపారంలోకి ఎందుకు అడుగు పెట్టలేదు? చాలామంది ఇప్పుడు తీసుకొచ్చే రియల్ ఎస్టేట్ రంగం అంటారు, ఇంకో రంగం అంటారు, వెళ్ళిపోతుంటారు, ఏదో చేస్తుంటారు. మీరు మాత్రం మీ ఫోకస్ అంతా దీని మీదే పెట్టారు. నిరుద్యోగులే నా కుటుంబం అనుకుంటున్నారు. మరి ఎలా అసలుకి ఇంకా దండికి సంపాదించే అవకాశం ఉంది కదా మీ తెలివితో? మీకు అవసరం లేదు అనుకుంటున్నాను. ఇక్కడ చాలా అనుకుంటున్నాను. దేవుడు నాకు చాలా చక్కగానే ఇచ్చాడు. నేను 1984 నంద్యాలలో సైకిల్తో వచ్చాను. సైకిల్తో 1984 నేను సైకిల్ ఇచ్చాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాకు ఒక ఇల్లు ఇచ్చింది చాలు. ఇన్స్టిట్యూట్ నాకు ఒక కార్ ఇచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను. డబ్బు ఎవరికి చేయదంటారు కదా, డబ్బు ఎవరికి చేదేమో కానీ నాకు నా కుటుంబీకులకు చాలా అనుకుంటున్నాను. నా పిల్లలు కూడా అదే చెప్తున్నాను, ఉన్నదాంతలు తిప్పిగా ఉండండి, విలువలు పోగొట్టుకోవద్దండి, దీన్ని చక్కగా కాపాడుకోండి, ఇదే విధంగా కంటిన్యూ చేయండి. విలువలు అనేది చాలా ముఖ్యమైనది. వాల్యూ ఎంత సంపాదించామనేది కాదు, మనకు విలువలు ఉన్నాయా లేదా అన్నదే మనకు కావాలి. ఎథిక్స్, మోరల్ వాల్యూ దీంట్లోనే ఇంకా మంచిగా ఇంకా రిజల్ట్ తీసుకెళ్తే ముందుకు తీసుకెళ్తే ఇంకా 10 మంది అనుకుంటారు కదా, 10 కుటుంబాలు బాగుపడతాయి. అది చాలా సంతోషం. ఈరోజు కాలనీలో 1000 కుటుంబాలు వాళ్ళు నా మీదనే ఆధారపడి కానీ నేను కూడా వాళ్ళ మీదనే ఆధారపడిపోతున్నాను. ఇంతమందికి నేను అకామిడేషన్ ఇవ్వలేదు. వాళ్ళు అన్ని ఇల్లు కట్టుకున్నారు కాబట్టి నాకు కూడా అవకాశం వచ్చింది ఇంతమందికి ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు. కాబట్టి వాళ్ళు నా మీద ఆధారపడినారు, నేను వాళ్ళ మీద ఆధారపడినాను. చాలు, అంత సంతోషంగా ఉంది. ఇది కంటిన్యూ అయితే చాలు అనుకుంటున్నాను.
విద్యార్థులతో పేరెంట్స్ మీటింగ్స్ అవి పెట్టేసి పేరెంట్స్ని పిలిపించడం, పిల్లలు ఎవరైనా సరిగ్గా చదువుకోకుండా ఉంటే ఆ పేరెంట్స్తో మాట్లాడడము, పేరెంట్స్ని పిలిపించి చొప్పడం, ఇలాంటివి ఏమైనా చేస్తుంటారు? అసలు మీటింగ్స్ పెట్టేదే ఉండదు, కానీ ఏదైనా నా నోటీస్కి వస్తే వాడు సక్రమంగా చదవలేదని పేరెంట్స్ కాంటాక్ట్ చేసి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ కూడా. అదైనా మంచిదే కదా, ఒకవేళ వెంటనే. నేను ప్రతి కాల్ అటెండ్ అవుతాను, పేరెంట్ ఫోన్ చేసినా స్టూడెంట్ ఫోన్ చేసినా ఏ కాల్ అయినా అటెండ్ కాకుండా ప్రసక్తే లేదు. మధ్యాహ్నం 2 to 4 తప్ప నేను సెల్ ఎప్పుడు ఆఫ్ చేయను, ఎందుకంటే ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్ ఐఎమ్ ద పేరెంట్ టు ఆల్ మై చిల్డ్రన్. మీ కోచింగ్ సెంటర్లో ఎవ్రీ ఇయర్ విద్యార్థులు పెరగాలన్నది మీ లక్ష్యమా, లేదు మీరు అనుకున్న లక్ష్యం సాధించాలన్నది మీ కోరిక? నా లక్ష్యం సాధించాలంటే ఆటోమేటిక్గా విద్యార్థులు పెరగాలి. విద్యార్థులు పెరుగుతారంటే ఈ నెల 5,000 10,000 పోవచ్చు, కానీ ఈ 5,000 మంది ఉంటే నేను ఇంతమందిని సాధించాలి ఫస్ట్, ఇది సాధించిన తర్వాత దాన్ని బట్టి నాకు విద్యార్థులు పెరుగుతారనేది వేరే అనమాట. కొంతమంది ఏది లేకపోయినా కూడా, అంటే లక్ష్యాలు సాధించకపోయినా, ఉద్యోగాలు సరిగ్గా రాకపోయినా, ఏదో ఒకటి వలసి విద్యార్థులను అయితే ఫస్ట్ నేను ఫీజు పోగేసుకోవాలని ఉంటారనమాట, ఫీజు నేను పోగేసుకోవాలంటారు. కొంతమంది ఆ విధంగా దృష్టి పెట్టుకోండి, ఫస్ట్ నేను ఉన్న వారితో ఉద్యోగాలు తెచ్చుకొని నా ఎబిలిటీని ఏదో నిరూపించుకోవాలనే ఒక కసి ఉంటుంది అనమాట. నాకు ఫీజులు కాదు, ఉద్యోగాలు కాదు, నా టాలెంట్ ఉంటే వాళ్ళే నా దగ్గరికి వస్తారనే కసి ఉంటుంది అనమాట. ఆ కోవకు చెందిన వారా మీరు, లేదంటే కేవలము ఉన్న విద్యార్థుల్ని ఫస్ట్ ఎలా వాళ్ళని? నేను రెండో కోవకు చెందిన వాడిని. విజయ పంతాన్ని అనిపించాలి, అనిపించకపోతే ఇంతమంది స్టూడెంట్స్ నాకు రాదు. అదే అదే అదే, అది ఉంటేనే అనమాట. అది ఉంటేనే వచ్చేది. ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చి మీరు ఒక SBI బ్యాంకులో ఉద్యోగం సంపాదించి 1989 మళ్ళీ మీరు బయటకు వచ్చి కోచింగ్ సెంటర్ పెట్టి ఆ తర్వాత మీరు రిజైన్ చేసి ఇంతమందిని తీర్చిదిద్దారు కదా, ఇంతో 36,050 మంది ఈరోజు ఉద్యోగార్థులుగా ఉన్నారంటే అది మీ యొక్క చలివి అనమాట. ఈ గ్యాప్లో, ఈ జర్నీలో, మీకు చిన్నతనం నుంచి ఇప్పటివరకున్న జర్నీలో మీరు మర్చిపోలేని సంఘటన, మిమ్మల్ని బాధించిన సంఘటన కావచ్చు, మిమ్మల్ని బాగా సంతోషింపజేసిన సంఘటన కావచ్చు, ఏదైనా ఉందా? సంతోషం అంటే నాకు ప్రతి సంవత్సరం రిజల్ట్ వచ్చినప్పుడల్లా సంతోషమే. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచాలి, ఇంకా పెంచాలి. ఓకే ఓకే, బాధించగలిగినటువంటిది ఏమీ లేదు, ఎందుకంటే ఎప్పుడైనా స్టూడెంట్స్ సక్రమంగా ప్రాక్టీస్ చేయకపోతే ఈ యువత కొంత పెడదారి పడుతుంది ఈ మధ్యకాలంలో అన్నటువంటిది కొంచెం అప్పుడప్పుడు బాధ కలిగించేటువంటి విషయంగా ఈ మధ్యకాలంలో ఉంది. ఎస్పెషలీ ఈ సెల్ ఫోన్స్ కల్చర్ వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత డైవర్సిఫికేషన్ ఎక్కువైపోయింది. ఇది వరకు నేను ఏదైనా ఒక పేపర్ ఇస్తే అదే మాతా పిత గురు దైవం, ఇప్పుడు అట్లా కాదు. సర్వీస్ ప్రొవైడర్స్ మార్కెట్లో దండిగా వచ్చాయి, ఆ సర్వీస్ ప్రొవైడర్స్తో డైవర్సిఫై అయిపోతున్నారు. ఈ పుస్తకంలో ఏముందో, ఆ యాప్లో ఏముందో అని డైవర్సిఫై అయిపోయి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేక తమ యొక్క సమయాన్ని అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. అలా మాట వినకుండా ఒక సంవత్సరంలో పోయేవాడు మళ్ళీ 2-3 సంవత్సరాలు కూడా నిలబడిపోతున్నప్పుడు వాడు చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది. వాడు చెప్తే వినకనే కదా నిలబడిపోయాడు, చెప్తే వినంటే పోయిండేవాడు కదా. అది అది అటువంటి సంఖ్య ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్లో పెరుగుతూ ఉంది. అది చూస్తే బాధ, అది చూస్తే కొంచెం బాధ కలుగుతుంది ఈ మధ్యకాలంలో. ఎస్పెషల్లీ 2018 తర్వాత వేకెన్సీస్ తగ్గిపోతున్నాయి, కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది, దానికి తగ్గట్టుగా కృషి చేయడం లేదు. ఎందుకు కృషి చేయడం లేదంటే డైవర్సిఫికేషన్. ఇప్పుడు దాంట్లో ఈ మధ్య మీకు తెలుసు సెల్ ఫోన్స్ వచ్చాయి, ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నానాగా విని చూస్తున్నారు, ఆ యూట్యూబ్ చూస్తారు. డైవర్సిఫికేషన్ దాంట్లో ఏముందో, నాగరాజు గారు చెప్పే దాంట్లో ఏముందో, జైనుల్లో చెప్పే దాంట్లో ఏముందో, దస్తగిరెడ్డి చెప్పే దాంట్లో ఏముందో, ఇలా దస్తగిరెడ్డి దగ్గరికి వచ్చిన తర్వాత దస్తగిరెడ్డిని నమ్మి ముందుకు వెళ్తే కంపల్సరిగా నువ్వు బయటకు వస్తావు. ఇద్దరు ముగ్గురిని నమ్మినట్లయితే ఆటోమేటిక్గా డైవర్సిఫై అయిపోతున్నావు. అది కొంచెం ఈ మధ్యకాలంలో నన్ను బాధ పెడుతున్నటువంటి ఉద్దేశం. అంత మాత్రాన పిల్లలంతా చెడ్డవారు కాదు, ఏదో ఉంది అన్నటువంటి తపనతో డైవర్సిఫికేషన్లోకి వెళ్ళిపోయి నష్టపోతున్నారు. అది కొంచెం బాధ కలిగించేటువంటి విషయం. ఎంతోమంది ఉద్యోగార్థులు అయ్యారు కదా, 36,050 మంది. మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళినప్పుడు కావచ్చు, ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ రంగాల్లోకి ఎక్కడైనా ఆఫీసులు వెళ్ళినప్పుడు కావచ్చు, ఆడ అంటే మీ దగ్గర చదివిన వాళ్ళందరూ మీరు గుర్తు ఉండకపోవచ్చును. ఓకేనా, అక్కడ వెళ్ళినప్పుడు సార్ నేను మీ స్టూడెంట్ని సార్, మీ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది సార్ అని ఎవరన్నా మీకు తారసపడి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది ఆ హ్యాపీనెస్? మీకు చాలా సంతోషంగా ఉంటుంది కదండి, జనాలకనే సంతోషంగా ఉంటుంది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒకసారి షిరిడీకి వెళ్ళాను, అక్కడ షిరిడీకి వెళ్తే నాకు ఎంట్రన్స్ టికెట్ దొరకలేదు. నేను దిగాలుగా ఫ్యామిలీతో వస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, సార్ నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో పనిచేస్తున్నాను సార్, ఏం సార్ అని. ఇట్లా వచ్చానమ్మా లేట్ అయిపోయిందంటే ఎంట్రీ టికెట్ తీసుకొని వచ్చి దగ్గరుండి లోపలికి తీసుకెళ్ళి నెక్కాలో తీసుకెళ్ళి దర్శనం చేయించింది. ఇట్లా చాలా చోట్ల తారసపడుతూ ఉంటారు. ఇప్పుడు నేను నెల నెల ఆ మంత్రాలయం పోతాను, ఖచ్చితంగా పోతాను. ఆ మంత్రాలయం పోయినప్పుడల్లా ఖచ్చితంగా ఎవరో ఒకరైనా తారసపడుతుంటారు విద్యార్థులు. ఓకే, వాళ్ళు కూడా ఒక ట్రెడిషన్, ఆ ఇన్స్టిట్యూషన్లో చేరిన తర్వాత వాళ్ళు కూడా దానికి అలవాటు పడిపోయారు. ఎక్కడున్నా కానీ మంత్రాలయం వచ్చిపోతుంటారు అప్పుడప్పుడు. నేను నెల పోయినప్పుడల్లా ప్రతి నెలను ఎవరొకరు కనిపిస్తూనే ఉంటారు. నిజంగా వాళ్ళని చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఓకే.
ఇది నిజమే కదా, పిల్లలు ఇంత బాగున్నారు, ఈ స్టేజ్లోకి వచ్చారు. ఇప్పుడు యువత కొంతమందిలో కసి పెరుగుతుంది, కొంతమంది నిరుత్సాహం కూడా ఆవగిస్తుంది అనమాట. ఏమంటారు అంటే మాకేం రిజర్వేషన్లు లేవులే బా, మేమేమన్నా ఎస్సీలు మా ఎస్టీలు మా మాకు రిజర్వేషన్ లేవు, మాకెక్కడ ఉద్యోగాలు వస్తాయి, లేదులే అవన్నీ అమ్ముడుపోతాయంట, డబ్బులు నోళ్ళకే అంట, అవన్నీ ఉద్యోగాలు మనకి ఆడొస్తాయి, మనతో డబ్బు కూడా లేదు అని ఈ యొక్క చర్చలతోనే కాలయాపన చేస్తూ అసలుకి ఉద్యోగాలు రాకుండా అయిపోతున్నాయి అన్నమాట. ఇలాంటి యువతకు అసలుకి ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏదన్నా ఆలోచనలతో పెడద్రోవబడుతుంటారు అన్నమాట. మాకు ఉద్యోగాలు రావు, మేమింతే, మాతో డబ్బు లేదు, మాకు కులం లేదు, మాకు రిజర్వేషన్ లేవు అని నిరుత్సాహంతో ఉన్న యువతకు ఒక కోచింగ్ సెంటర్ అధినేతగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేను ఈ విషయంలో చాలాసార్లు చెప్తుంటాను. నేను బేసికల్గా ఇంటర్మీడియట్ వరకు బర్రెలు కాసుకొని వచ్చాను. బర్రెలు కాశారా? మా అమ్మ నాన్న వ్యవసాయం, నాకేం సిగ్గు లేదు. ఇంటర్మీడియట్ వరకు నేను బర్రెలు కాసుకొని వచ్చాను. నేను అదే చెప్తుంటాను, నీకు జాబ్ రాలేదని బాధపడదు, నువ్వు మంచి జీవితం కోసం పోరాడు, రాకపోతే మనది ఆగ్రో ఎకానమీ, ఒక 10 బర్రెలు పెట్టు, ఊరికి వెళ్ళిపో, నీ కులవింటి పిల్లలు కష్టపడి పిల్లలు పెళ్లి చేసుకో, నువ్వు కాసుకొని రా, నువ్వు కాసుకొని తీసుకొని వస్తుండు, ఆ అమ్మాయి వాటి బర్రెలను చూసుకుంటూ ఉంటుంది. చాలు, క్లరికల్ ఉద్యోగం మీద సంపాదించవచ్చు, 20 పెడితే ఆఫీసు ఉద్యోగం సంపాదించవచ్చు, ఆఫీసులు ఎంత సంపాదిస్తున్నావు అంత సంపాదించవచ్చు. దానికోసం నువ్వు తాపత్రయపడి అధైర్యపడి పోయి నేనేం చేయలేకపోతున్నాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఫీల్ కావాల్సిన అవసరమే లేదు. మనం ఏదైనా దొంగతనం చేస్తే ఫీల్ కావాలి, తప్పేం లేదు. నేను ఏదో చెప్తుంటాను, ప్రతిసారి రిజల్ట్ వచ్చినప్పుడల్లా కొంతమంది బాగా డిస్కరేజ్ అయిపోయి ఇంకా నాకు మెసేజ్లు పెట్టి ఇంకా ఏదో అయిపోయింది, నేను ఉండను, ఇంకా పోతాను సార్, ఇంకా నేను ఏమైనా అయిపోవచ్చు సార్, నమ్మకం లేదు సార్, నేను బతకాలని లేదు సార్ అని చెప్తుంటారు. ఇలా క్లాసులో ఇదే చెప్తుంటాను, 10 బరువులు పెట్టుకుంటే క్లర్కెల్ చేయం, 20 బరువులు పెట్టుకుంటే ఆఫీసర్ చేయం, హ్యాపీగా బతకవచ్చు. అంత మన ఆగ్రహ కాదు నాగరాజు గారు, హ్యాపీగా బతకవచ్చు, తప్పేం లేదు. మనం దొంగతనం చేస్తే ఫీల్ కావాలి, కానీ నిజాయితీగా బతుకున్నప్పుడు తప్పేం లేదు. అలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయి మీ కోచింగ్ సెంటర్లో? కోచింగ్ సెంటర్ ఉద్యోగాలు రాలేదని ఏదన్నా ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుంటారు? చేస్తుంటారు. ఇన్ఫర్మేషన్ ఏమనిపిస్తుంది అట్లా నా స్టూడెంట్? చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా నా నోటీస్కి వచ్చినప్పుడు పోయి డైరెక్ట్గా పోయి క్యాండిడేట్ పట్టుకొని వచ్చి వాడికి దేహశుద్ధి చేసి వాడిని సరైన మార్గంలో పెట్టిన కేసెస్ చండిగా ఉన్నాయి, కామన్గా వస్తుంటాయి. ఎవ్రీ టైం బ్యాచ్కి ఒకరు ఇద్దరు తగులుతుంటారు అట్లా మామూలు. ఇప్పుడు మీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది మీకు, మీరు ఎక్కడ పెట్టినా కూడా సక్సెస్ సాధించగలరు, ఎందుకంటే మీ మెటీరియలే వాళ్ళకు మూలధనం అనమాట, ఆ మెటీరియలే బేస్ అనమాట. మరి ఇతర చోట్ల కూడా, ఇతర ప్రాంతాల్లో కూడా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి మరికొంతమందికి ఉపాధినిచ్చినట్లు అవుతారు, మరికొంతమందికి ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినట్లు అవుతారు కదా, ఎందుకు మరి ఆ దిశగా మీరు ఎందుకు పయనించడం లేదు? ఎందుకు మొదటి నుండి నేను ఆ విధంగా ఆలోచించలేకపోయాను, నెంబర్ 1. నెంబర్ 2, చేద్దామనే స్టేజ్లో, ఇది ముందుకెళ్ళిపోదాము బ్రాంచెస్ పెడతామన్న స్టేజ్లో ప్రతి చోట కొన్ని చోట్ల బ్రాంచెస్ వచ్చాయి, ఆల్రెడీ వచ్చాయి. వాళ్ళు ఏదో ఉపాధి కోసం చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్ పెట్టుకొని వాళ్ళు ఉపాధి కలుపుకుంటున్నారు. సో మనం వెళ్ళిపోయి వాళ్ళ నోటికాడ తీయడం కూడా తప్పు, ఉన్న చోటనే ఉన్నాము. వచ్చిన కాడికి మనకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మనం నమ్ముకొని వచ్చిన వాళ్ళకు మంచి విలువైనటువంటి ఎడ్యుకేషన్ ఇద్దాం, వాళ్ళకి సెటిల్మెంట్ చేద్దాము. కాబట్టి అదే మీరు అన్నారు మొదట్లో, మనం బతకాలి, మనం ఉన్న సొసైటీలో అవతల వాడు కూడా బతకాలని నాకు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు అందరూ బాగుంటున్నారు, అందులో మీరున్నారు. ఈరోజుకి మీకు బర్రెలు ఉన్నాయండి? లేవండి, గోశాల పెట్టాను కదా అందుకే. ఓకే ఓకే ఓకే, గోశాల అయితే ఉందన్నట. అప్పట్లో మీది అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజేనా? ఇంత ఆవిడ ఎక్కడ మేడం దేవుగురు? అదే ఒంటెద్దుపల్లె, కోయలకొండ తాలూకా ఒంటెద్దుపల్లె అని దగ్గరే, ఒక 30 కిలోమీటర్స్. ఓకే. నాకు ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి. అమ్మాయి కూడా కరూర్ వైశ్య బ్యాంక్ ఎంప్లాయి. ఓకే. ఆ తర్వాత లక్కీగా అల్లుడికి, ఆయన ఎంటెక్, ఆయనకు స్టేట్స్ లో డెప్యుటేషన్ వచ్చి ఇప్పుడు న్యూజెర్సీలో ఉంటున్నాడు. సో అమ్మాయి అక్కడ ఉంటుంది. జాబ్ రిజైన్ చేసేసారా? రిజైన్ చేసి వెళ్ళిపోయింది, న్యూజెర్సీలో సెటిల్డ్. పిల్లలిద్దరు కోచింగ్ సెంటర్? పిల్లలిద్దరు కోచింగ్ సెంటర్. పెద్ద అబ్బాయికి ఒక అబ్బాయి, చిన్న అబ్బాయికి ఒక కూతురు. ఓకే. సో హ్యాపీ, మంచి లైఫ్, మంచి లైఫ్, సంతోషంగా ఉన్నాం. చాలా ఉన్నదంతా హ్యాపీ. పిల్లలు ఏముంది నేను కోచింగ్ సెంటర్లో ఉండే వాళ్ళంతా మీ పిల్లలే కదా, మొత్తం మీ పిల్లలే. ఓకే. దశగిరి రెడ్డి గారి జీవితంలో ఏమైనా లక్ష్యము, ఇది సాధించాలి నేను ఖచ్చితంగా, ఇది నా టార్గెట్ అని ఏమన్నా ఉందా, నేను రీచ్ అయిపోయాను అనుకుంటున్నారా? లేదు లేదు, టార్గెట్ ఉంది. ఎందుకంటే పోయేంత వరకు కష్టం చేద్దాము, ఇంకా వీలైనంత వరకు ఈ 36 ఇంకొక 1 లక్ష వరకు తీసుకెళ్దాము అని అనుకుంటున్నాను. సరే, నా చేత కాకపోతే నా తర్వాత తరం ఉంది కదా, కొడుకు తీసుకెళ్తాడు. అంటే మన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు ఏకాగ్రత పెంచడానికి కావచ్చు, కాన్సన్ట్రేషన్ పెంచడానికి, చదువు పట్ల ఆసక్తి పెరగడానికి, మళ్ళా అవేర్నెస్ క్లాసెస్ ఏమన్నా తీసుకో, యోగా ఇట్లాంటివి ఏమన్నా మెడిటేషన్? యోగా ఏం లేదు, కానీ వాళ్ళకి ఇన్స్పిరేషన్ క్లాసెస్ నేనే తీసుకుంటూ ఉంటాను.
ఓకే ఇన్స్పిరేషన్ క్లాస్ నా స్పీచే వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీ స్పీచ్ మోటివేషన్ క్లాస్ మోటివేషన్ చాలా మోటివేషన్ క్లాస్ మోటివేషన్ కొడుక వాళ్ళు బాగా మోటివేట్ అవుతారు నా మాటలకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు ఓకే ఓకే నేను ఏం చెప్పినా కానీ చాలా జాగ్రత్తగా వింటారు చాలా జోవియల్గా ఉంటారు క్లాస్లో కూడా జోవియల్గా ఉంటారు నేను ఎంత సీరియస్గా ఉంటానో సబ్జెక్ట్ చెప్పేటప్పుడు పిల్లలు కూడా అంత జోవియల్గా ఉంటారు మీరు ఇంత యాక్టివ్గా ఉంటారు కదా మీరు మీ ఆహార పలవాట్లు ఏంటో మాకు చెప్తారా మేము కూడా కొద్దిగా యాక్టివ్ అవుతాం ఆహార పదార్థాలు ఏమిటైనా గారు నేను ఎన్వీకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వను రాగి సంగటి నాటుకోడి పులుసు అంటారు లేదు అదేం లేదు అదేం లేదా వీక్లీ ఒకసారి మాత్రమే నేను ఎన్వీ తీసుకుంటుంది ఓకే లిమిటెడ్ ఫుడ్ ఓకే ఇంత యాక్టివ్గా ఉంటున్నారు కదా ఎలా ఎలా సాధ్యం మాకు చెప్తారేమో అంటే మానసికమైన తృప్తి అబ్బాయి బెంగళూరు నుంచి ఫోన్ చేసినాడు కెనరా బ్యాంక్ లో స్కేల్ 4 ఆఫీసర్ అట ఈ రోజే పొద్దున ఫోన్ చేశాడు అతను కడప డిస్ట్రిక్ట్ బ్రాహ్మిన్ స్ట్రీట్ లో 8 మంది వచ్చారట ఇప్పుడో లాంగ్ బ్యాక్ 24 ఇయర్స్ క్రితం ఇతను అతని కూతురు ఇప్పుడు ఫైనల్ ఇయర్ బీటెక్ కాంచీపురం ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశాడు నేను అమ్మాయిని తీసుకొచ్చి మీ దగ్గర చేర్చాలనుకుంటున్నాను సార్ అని అంటే 24 ఏళ్ల క్రితం నా దగ్గర తీసుకొని కోచింగ్ తీసుకుపోయిన స్టూడెంట్ వాడు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ తన కూతురుని తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొని వస్తున్నాడు ఎంతో తృప్తిగా సార్ ఎంతకంటే ఉంటుందో చెప్పండి మళ్ళీ నేను మళ్ళీ వాడి ఫ్యామిలీలో ఇంకో జనరేషన్కు లైఫ్ ఇస్తే ఇంకెంతకంటే తృప్తి ఉంటుందో చెప్పండి ఓకే ఓకే కోచింగ్ సెంటర్లో ఇంతమంది స్టూడెంట్సే ఉండాలని ఏమన్నా లక్ష్యం ఉందా ఎంతమంది వచ్చినా అకామిడేట్స్ బ్యాచ్ల వారీగా విడదీసి చెప్పే ఏ లేదు సార్ ఎంతమంది వచ్చినా అని ఒకే బ్యాచే ఒకటే బ్యాచ్ ఒకటే బ్యాచే 365 డేస్ అడ్మిషన్స్ ఉంటాయి 365 డేస్ బేసిక్స్ ఉంటాయి వాడు సపోజ్ ఇప్పుడు అర్థమెటిక్ ఉంది 20 చాప్టర్లు ఉన్నాయి 6వ చాప్టర్లో క్యాండిడేట్ జాయిన్ అయినాడు సో 6th చాప్టర్ నుంచి 20 చాప్టర్స్ వరకు వింటాడు మళ్ళీ 1st చాప్టర్ నుంచి 5th చాప్టర్ వింటాడు ఓకే 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 అని అర్థం కాదనుకోండి కంటిన్యూ అవుతాడు కాబట్టి 365 డేస్ అడ్మిషన్స్ ఉంటాయి అట్లా లిమిటేషన్స్ ఏం లేవు ఎవరిని వదిలిపెట్టేదే ఉండదు వాడికి వాడు వెళ్ళిపోతే ఇంకా మనం ఏం చేయలేము వాడు ఒకసారి ఫీజు కడిపి మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత వచ్చినా నేను మన దగ్గర సింగిల్ పైసా కూడా తీసుకోను ఫ్రీ కోచింగ్ ఇస్తాను ఫ్రీ కోచింగ్ ఇస్తాను అన్నమాట ఓకే ఓకే సార్ వాడు రావడమే మహాభాగ్యం నాకు ఒక చిన్న అనుమానం సార్ మామూలుగా అనే చోట రాజకీయ పైరువులు జరుగుతుంది మన దగ్గర కూడా ఏమైనా ఫీజు కన్స్ట్రక్షన్ రాజకీయ పైరువులు ఏమైనా జరుగుతుంటాయా మన దగ్గరికి ఎవరు రారట ఎందుకంటే ఆ ఫీజు విన్న వెంటనే వాళ్ళే చెప్పుకుంటారు 15,000 కదా 10,000 చేసుకోండి ఈ ఫీజులు ఏమవుతారు నేను ఇంకా నేనే అనుకుంటున్నా 15,000 ఏమవుతుంది 15,000 ఫీజు అంటే మళ్ళీ రికమెండేషన్ అవసరం అనేది ఏమైనా ఎవరన్నా అడుగుతారు ఈ హాస్టల్ ఫీజులు అడుగుతుంటారు ఎవరో బీద వాళ్ళకి హాస్టల్ అడ్డించి వాళ్ళు అడగకముందే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ బట్టి నేనే నా దగ్గర ఉన్నది 1200 నాగరాజు గారు 1200 మందిలో నేను 600 మందికి 700 మందికి 300 డిస్కౌంట్ ఎవ్రీ మంత్ ఇస్తుంటాను ఓకే సార్ ఫైనల్గా ఒకటే క్వశ్చన్ మీరు డిస్కౌంట్ ఇస్తాను అది ఇది అంటున్నారు కదా పేద విద్యార్థులకి అసలు ఇంకా పూరెస్ట్ అనుకోండి వాడికి ఏం లేదు తినడానికి కూడా కష్టం కానీ చదువు మీద ఆసక్తి ఉంటుంది వాడు ఏదో సాధించాలనే లక్ష్యం ఉంటుంది కానీ ఫీజు కట్టుకోలేడు 15,000 ఫీజు కూడా కట్టుకోలేడు అలాంటి వారికి ఉచితంగా కోచింగ్ ఇచ్చే సందర్భాలు ఏమైనా ఉన్నాయా రేర్ కేసెస్ వెరీ రేర్ కేసెస్ అట్లా ఎవరైనా వచ్చినట్లయితే సొసైటీ ఓకే ఇన్స్టిట్యూట్ సొసైటీ ఉంది మా ఫాదర్ పేరు పెట్టి సొసైటీ ఓకే ఆ సొసైటీకి డెబిట్ చేసి అట్లా అడ్జస్ట్ చేసి ఒకటి 2 కేసులు అడ్జస్ట్ చేసుకుంటాం ఓకే సొసైటీ ద్వారా వచ్చి అట్లా కూడా నాన్నగారి పేరు ద్వారా అట్లా చేస్తుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ అసలు శ్రీ గురు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ ద్వారా మీరు ఈరోజు ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు భవిష్యత్తులో మరింత మందికి ఇది ఇంతింత పట్టుడు ఇంత అన్నట్టుగా 36,050 కాదు ఇది డబల్ కావాలి త్రిబుల్ కావాలని కోరుకుంటున్నాను మీ బ్రాంచు ఇంకొక 10 చోట్ల శాఖోపశాఖలుగా వెలిసి ఎంతోమందికి ఉపాధి కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేలా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్